సింహం మరియు దొంగ. పూర్వం అడవికి రాజైన సింహం వేటకు వెళ్లాడు. అతను తను ఎప్పుడూ వేటాడే స్థలంలో కూర్చొని జాగ్రత్తగా చూస్తున్నాడు. కొద్దిసేపటికే అతనికి అందమైన బంగారు గోధుమ జింక అటూ ఇటూ పరిగెత్తడం కనిపించింది. అతని నోట్లో నీళ్లూరాయి. అతను వెంటనే జింకను వేటాడాడు. సింహం జింకను తన గుహకు తీసుకుని వెళ్లాడు. అతను గుహకు తీసుకువెళ్లే సమయంలో జింకను ఎప్పుడెప్పుడు తిందామా అని ఆతృతతో అతని నోరూరింది. సింహం తినడం ప్రారంభించింది. తను జింక మాంసం తింటున్నప్పుడు ఇలా అనుకున్నాడు, ఇలాంటి రుచికరమైన భోజనం రోజూ దొరకదు, ఇలాంటి ఆహారం రోజూ తింటే ఎలా ఉంటుందో అని అనుకున్నాడు. అందుచేత అతను ఆహారాన్ని భద్రపరచాలనుకున్నాడు. గుహలో ఏదో ఒకచోట భద్రపరిచాడు. తరువాత గుహ నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు సింహానికి చాలా ఆకలేసింది. అతను గుహకు వచ్చాడు. తన రుచికరమైన ఆహారం అక్కడ లేనిది చూసి ఆందోళన చెందాడు. నిన్న ఎక్కడైతే ఆహారాన్ని దాచాడో అదే జింక గుండె. అది ఇప్పుడు ఇక్కడ లేదు, అది మాయమైపోయింది. అతనికి అర్థమైంది, ఎవరో తన ఆహారాన్ని ఖచ్చితంగా దొంగిలించారని. దొంగతనమా? అది కూడా అడవికి రాజైన సింహమింట్లో? సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. అతను ఎంత కోపంతో ఉన్నాడంటే అడవిలో ఉన్న ప్రతి జంతువును, చెట్లను తన గర్జనతో భయపెట్టాడు. చెట్ల మీద ఉన్న పక్షులన్నీ పారిపోయాయి. జంతువులన్నీ చాలా బెదిరిపోయాయి. సింహం ఇప్పుడు విపరీతమైన కోపంతో ఉంది. ప్రతి ఒక్క జంతువు మరియు పక్షుల మదిలో ఇదే ప్రశ్న మొదలవుతుంది. కాసేపటికి భయంతో వణుకుతున్న నక్క గుహలోపలికి ప్రవేశించింది. అతను ఘోరంగా భయపడుతున్నాడు, కానీ బయటకు చూపించట్లేదంతే. ఎందుకంటే అతను సింహానికి ప్రధానమంత్రి కనుక. ప్రభువా సార్, మీకు ఏమైంది? భయభ్రాంతులకు లోనవుతూ అడిగింది. నువ్వు ఏమైందని అడుగుతున్నావా? నేను తినడానికి జింక గుండెను దాచుకున్నాను, అది దొంగిలించబడింది. నువ్వు నా మంత్రివి, ఇలాగేనా చూసుకునేది? ఇదేనా నీ నిర్వహణ? ఈ ప్రశ్నతో నక్క ఇంకా భయపడింది. అతని మొహం భయంతో పసుపుగా మారిపోయింది. అతను వణుకుతున్నాడు. ఓరి దేవుడా, నేనైపోయానిప్పుడు. చెప్పు, దొంగ ఎవరు? దొంగను నా ముందుకు తీసుకురా అంటూ నక్కను ఆదేశించాడు సింహం. సార్, సార్, నేను నిన్న మీరు గుహ నుంచి వెళ్ళాక ఒక తోడేలు మీ గుహ చుట్టూ తిరగడం చూశాను. అతను చాలా భయంతో వణుకుతూ కనిపించాడు. నేను అనుకుంటున్నాను అతనే నీ ఆహారాన్ని దొంగిలించాడని. మీరు చెప్పండి, విచారణ ప్రారంభించనా? ఏమి విచారణ? వెళ్ళి ఆ తోడేలును తీసుకురా, తన అంతు చూస్తాను, తొందరగా వెళ్ళు అని. తక్షణమే తీసుకురా అని సింహం ఆదేశించింది. నక్క తన ప్రాణాలను కాపాడుకుంది. గుహ నుంచి బయటకు వచ్చి అడవంతా తోడేలు కోసం వెతికింది. అతన్ని సింహం ముందుకు తెచ్చింది. తోడేలును చూస్తూ సింహం ఇలా అర్చింది. నువ్వు నా ఆహారాన్ని దొంగలించావు, నేను నిన్ను చంపుతాను. లేదు ప్రభువా, లేదు, నేను ఒట్టేస్తున్నాను, అడవి తల్లి మీద ఒట్టేస్తున్నాను. నీ ఆహారాన్ని నేను దొంగలించలేదు, దొంగ మీ ఎదురుగానే ఉన్నాడు అని నక్కవైపు చూస్తూ అంది తోడేలు. తోడేలు, నిజం చెప్పు. ప్రభువా, అడవికి రాజా, నిన్న ఈ నక్కను త్రేనుపుతూ గుహ నుంచి బయటకు రావడం చూశాను. లేదు ప్రభువా, అతను అబద్ధం చెప్తున్నాడు. లేదు లేదు రాజా, నక్కే అసలి దొంగ. ఇద్దరూ ఒకరిపై ఒకరు నిందించుకుంటున్నారు. దీంతో సింహానికి కోపం పెరిగింది. సింహం ఆ రెండిటి చెవులు పట్టుకొని ఇలా అన్నాడు. మీరిద్దరిలా చెప్తే వినరు, రండి
మిమ్మల్ని అడవి తల్లి దగ్గరకు తీసుకెళ్తాను. అడవి తల్లి మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి. వారు అడవి తల్లి దగ్గరకు బయలుదేరారు. కానీ గుహ బయట అడవి తల్లి నించోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఆవిడ కోపంగా కనబడి ఇలా అంది, సింహం, నువ్వు అడవికి రాజు, ఇదేనా నీ పాలించే విధానం? కానీ ఏమైంది తల్లి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఎవరు? వినమ్రతతో అడిగింది సింహం. ఏయ్, చూడు, నా కొమ్ము మీద అందమైన పువ్వులు ఉండేవి. ఎవరో వాటిని దొంగిలించారు. నువ్వు ముందుగా ఆ దొంగను పట్టుకో. ఆ దొంగతో పాటు నువ్వు నా దగ్గరకురా అంది. అడవి తల్లి చాలా కోపంగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. సింహం అడవి తల్లి కోపంలో ఉన్నందువలన తన కష్టం గురించి ఒక్క మాట కూడా చెప్పలేకపోయింది. ఆ రెండు జంతువులను గుహలోనికి తీసుకుపోయింది. ఈ సమస్యకు తనంతటి తానే పరిహారం కనుక్కోవాలని తీర్మానించుకున్నాడు. అతను ఇద్దరినీ ఎర్రటి కళ్ళతో గట్టిగా అరిచాడు. ఎవరు దొంగో ఇప్పుడే ఒప్పుకోండి, ఒప్పుకోండి, లేకపోతే ఇద్దరినీ చంపేస్తా. ఖచ్చితంగా దొంగ ఎలాగో చస్తాడు, కానీ అమాయకుడికి కూడా శిక్ష పడుతుంది. సింహం తీక్షణంగా నక్కను మరియు తోడేలును చూస్తూ ఉంది. ఇక సింహం వారిని పట్టుకునే సమయానికి నక్క మోకరిల్లి ఏడవసాగింది. సార్, ప్రభువా, ప్రభువా, దయచేసి నన్ను మన్నించండి. నేనే దొంగను, నేనే మీ ఆహారాన్ని దొంగిలించాను. ఇది విన్న తోడేలు ఊపిరి పీల్చుకుంది. సింహం నక్కను చంపేసింది. తెలివి కలవారు మాటలు చెప్తే అర్థం చేసుకుంటారు, మూర్ఖులు దెబ్బలకు వింటారు. కాకి ఎందుకు నల్లగా ఉంది? చాలా కాలం క్రితం తెల్ల పక్షులు మాత్రమే ఉండేవి. ఇందువలన ఏ పక్షి ఏదో తెలుసుకోవడానికి కష్టంగా ఉండేది. ఇప్పుడు మీరు ఊహించండి, తెల్ల పక్షి పచ్చని చెట్టు మీద స్పష్టంగా కనిపిస్తుంది. అవునా, ఇది వేటగాడి గొప్ప సహాయం. మరియు వాడు ఒక సులభమైన వేట కలిగి ఉన్నాడు. అందువలన అన్ని పక్షులు చాలా భయపడ్డాయి. పిచ్చుక, చిలుక, రాబందు మరియు నెమలి అన్ని పక్షులు ఒకరోజు ఒకచోట కూడుకొని దేవునికి ఫిర్యాదు చేశాయి. దేవుడు వాటి సమస్యను గ్రహించి అర్థం చేసుకున్నాడు. ఆయన ఇలా చెప్పాడు, ప్రియమైన పక్షులారా, ఇప్పుడే నేను రంగులను చేసేది ప్రారంభించాను. మీరు 8 రోజుల తరువాత నన్ను కలవండి. నేను మీకు వేరే వేరే రంగులను ఇస్తాను. అన్ని పక్షులు ఆ రోజు కోసం ఎదురుచూసెను. దేవుణ్ణి కలిసే రోజు రానే వచ్చింది. ఆ పక్షులు ఇతర పక్షులను పిలిచి దేవుని దగ్గర నిలిచెను. మొదటిగా చిలుక, నేను పచ్చని రంగు గల చెట్టు మీద నివసిస్తున్నాను, అందుకే నాకు పచ్చ రంగు ఇవ్వము. ఈ రంగులో వేటగాడికి సులభంగా కనిపించను, కానీ నాకు ఎరుపు మిరపకాయ అంటే ఇష్టం, అందుకే నా ముక్కుకు ఎరుపు రంగు ఇవ్వము. ఆయన పచ్చ రంగు చిలుకకు ఇచ్చెను. అలాగే చిలుక, ఆయన చిలుకకు పచ్చ రంగు ఇచ్చెను. తరువాత పిచ్చుక వచ్చెను. ప్రియమైన దేవా, నేను మట్టిలో విత్తనాలు వెతుక్కుంటాను. మా ఇల్లు చెట్టు కాండం మరియు వేర్లలో ఉంది, కావున అదే రంగు నాకు ఇవ్వుము. దేవుడు ఆ రంగును ప్రసాదించాడు. ఇప్పుడు రాబందు ఇలా అనెను, ప్రియమైన దేవా, నేను ఎత్తైన పర్వతాల మీద నివసిస్తాను, కాబట్టి నాకు అలాంటి రంగు ఇవ్వము. దేవుడు ఆమెకు గోధుమ రంగు ఇచ్చెను. తరువాత అందమైన నెమలి వచ్చెను. దానికి అక్కడున్న అన్ని రంగులు నచ్చెను. దానికి ఏ రంగు ఎంచుకోవాలో తెలియలేకపోయింది. ప్రియమైన దేవా, దయచేసి అక్కడున్న రంగులను కొంచెం కొంచెంగా నాకు ఇవ్వుము. మెరుస్తున్న నీలం రంగు మెడకు ఇచ్చెను. పచ్చరంగు మరియు నీలం రంగు ఈకలకు ఇచ్చెను. పచ్చని కళ్ళు మరియు పసుపు పసుపు చుక్కలు ఈకలకు ఇచ్చెను. కొద్దిసేపటి తరువాత దాదాపు పూర్తయ్యే సమయానికి కాకి, కోకిల, బాతు,
కొంగ అక్కడికి రాలేదు. అక్కడున్న అన్ని పక్షులు వాట్లను పిలిచెను. మీరు ఆలస్యం చేస్తే అక్కడున్న రంగులన్నీ అయిపోతాయి. కాకి మరియు కోకిల వెంటనే చేరివచ్చెను. కాని అక్కడ కొన్ని రంగులు మాత్రమే మిగిలాయి. ఇప్పుడేంటి? దేవుణ్ణి అభ్యర్థన చేశాను. ప్రియమైన దేవా, దయచేసి ఇక్కడున్న రంగులను కలిపి మాకు కొత్త రంగులు ఇవ్వు. దేవుడు నవ్వి, ఈ రంగులన్నీ కలిపితే నల్లరంగు తయారవుతుందని తెలిసి కూడా మౌనంగా ఉండెను. దేవుడు రంగులన్నీ కలిపెను, వాటికి కొత్త రంగు ఇచ్చెను. ఒకరికొకరు చూసుకొనెను. వారిద్దరూ మొత్తం నల్లగా ఉండెను. కాబట్టి వారు ఇప్పుడు ఏమి చెయ్యలేక ఎగిరిపోయెను. దారిలో వెళ్తుండగా బాతు, కొంగ వాటిని చూసి నవ్వెను. కాకికి కోపం వచ్చెను. ఇప్పుడేంటి? నలుపు అందం, మాకు రంగన్నా ఉంది, మీకు అది కూడా లేదు. మరి పిల్లలు, మీకు అర్థమైందా? మీరు సమయానికి చేరుకోకుంటే ఏమి జరగవచ్చునో. ద మ్యాజికల్ ఫ్రాగ్. ఒక చిన్న ఊర్లో ఒక పేద మహిళ ఉండేది. ఆమెకి చాలా అందమైన కూతురు కూడా ఉండేది. ఆమె కూతురికి చెర్రీ పండ్లంటే చాలా ఇష్టం. అవి కనిపిస్తే ఇంక పండ్లు తప్ప ఇంక ఏవీ తినేది కాదు. లంచ్ అయినా డిన్నర్ అయినా అవికి చెర్రీ పండ్లే. ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను చెర్రీ అనే పిలిచేవారు. చెర్రీ పక్కింట్లో ఒక తెలివైన మహిళ ఉండేది. ఆమె కేవలం తెలివైనదే కాదు, ఆమె ఒక మంత్రగత్తె కూడా. ఆమె పెరట్లో చెర్రీ పండ్ల చెట్లు చాలా ఉండేవి. చెర్రీకి ఆమె సంగతి తెలియక ఆ చెర్రీ పండ్లను తినడానికి ఆమె పెరట్లో ఉన్న చెరటి పండ్ల తోటలోకి దూకింది. ఆ మంత్రగత్తెకు ఈ చెర్రీ అంటే కోపం. ఎందుకంటే చెర్రీ చాలా అందంగా ఉండేది. ఆమె వెంట్రుకలు చాలా పొడవుగా మెత్తగా ఉండేవి. ఆమె ముఖం కళగా కాంతివంతంగా ఉండేది. చెర్రీ అందాన్ని చూసి మంత్రగత్తె చాలా అసూయపడేది. ఒకరోజు ప్రొద్దున్నే తన పెరట్లో ఉన్న చెర్రీలను చెర్రీ ఏరుకుంటోంది. అది మంత్రగత్తె చూసి సహించలేకపోయింది. చెర్రీ మీద మంత్రాన్ని ప్రయోగించి ఒక కప్పలా మార్చేసింది. పాపం చెర్రీ. ఆ ఊరి రాజుకి ముగ్గురు కొడుకులున్నారు. రాజు ముసలివాడై బలహీనమయ్యాడు. రాజు తన కొడుకులతో ఇలా అన్నాడు, నేను మీకు మూడు పరీక్షలు పెడతాను, వాటిలో ఎవరు గెలిస్తే వారే రాజవుతారు అని చెప్పాడు. మొదటి పరీక్ష, నా వేడి ఉంగరపు రంధ్రంలో నుంచి సులువుగా బయటకు వెళ్లే వెల్వెట్ బట్ట కావాలి. ఇది విన్న వెంటనే ఆ ముగ్గురు వెతకడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. పెద్ద కొడుకు ఇద్దరు చాలా రకాల వెల్వెట్ బట్టలను మార్కెట్లో కొనుగోలు చేశారు. చిన్న కొడుకు మాత్రం నడుస్తూ ఆలోచిస్తున్నాడు, ఒక మార్కెట్లో సామాన్య వెల్వెట్ ఉంగరంలో నుంచి ఎలా వెళ్ళగలదు. అతడు చాలా ప్రదేశాలు తిరిగాడు, కానీ అలాంటిది ఏమీ దొరకలేదు అతనికి. అతడు చాలా అలసిపోయి ఒక నది ఒడ్డున కాస్త సేదతీరుదాం అనుకున్నాడు. ఆ నది ఒడ్డుకి అకస్మాత్తుగా ఒక కప్ప ఎగిరి వచ్చింది. వచ్చి అతన్ని ఇలా అడిగింది, నువ్వెందుకు బాధగా ఉన్నావు, ఏం జరిగిందో నాకు చెప్పు అని అడిగింది. ఆ కప్ప తీయని గొంతు విని అతను ఆశ్చర్యపోతాడు. తనంటాడు, నువ్వు నాకు ఎలా సహాయం చేస్తావు, కానీ నాకు చెప్పొచ్చు కదా, మీరెందుకు బాధగా ఉన్నారో అని అడుగుతుంది. అతడు కప్పకి జరిగిందంతా చెప్తాడు. అది విన్న కప్ప నదిలోకి ఎగిరి దూకి అక్కడ్నుంచి ఒక బట్టముక్కని తెచ్చింది. ఇలా అంటుంది, ఈ బట్టను తీసుకో, ఇది నీకు సహాయపడుతుంది. అసలేమీ తీసుకెళ్లకుండా వెళ్లడం కంటే ఇది కొంచెం మేలే కదా అని అనుకుని యువరాజు తిరిగి రాజ్యానికి బయలుదేరుతాడు. అతడు రాజు దర్బారు దగ్గరకు వెళ్తుండగా ఆ చిన్న బట్ట పెద్దదిగా మారుతుంది. ముగ్గురు కొడుకులు వెల్వెట్ బట్టలతో రావడంతో రాజు సంతోషిస్తాడు. రాజు వాళ్ళకి ఉంగరాన్నిస్తాడు. పెద్ద కొడుకులిద్దరూ ప్రయత్నించగా కొంత భాగం మాత్రమే ఉంగరంలోంచి వెళ్తుంది. వాళ్ళు మళ్లీ ప్రయత్నించి విఫలమవుతారు. చిన్న కొడుకు ఆ బట్టనిచ్చాడు. అందరూ ఆ అందమైన మెత్తని బట్టను చూసి ఆశ్చర్యపోతారు. ఆ వెల్వెట్ బట్ట ఉంగరంలో నుంచి సునాయాసంగా వెళ్ళిపోయింది.
నేనొక పరీక్షలో గెలిచాను అనుకున్నాడు చిన్న కొడుకు. ఇక రాజు తన రెండో పరీక్షను పెట్టాడు. అతను ఒక వాల్నట్ షెల్లో సరిపడేంత కుక్క కావాలి అని అడుగుతాడు. మళ్ళీ ఆ ముగ్గురు వెతకడానికి బయటకు వెళ్ళిపోతారు. ఈ పరీక్ష కొంచెం కష్టమైనది. ఈ కుక్క ఎక్కడ దొరుకుతుంది అని చిన్న కొడుకు ఆలోచిస్తూ ఉంటాడు. అడివంతా తిరిగి అలసిపోయి తిరిగి ఆ నది ఒడ్డుకే వచ్చి కూర్చుంటాడు. అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒకసారి సహాయం చేసిన ఆ కప్ప గుర్తొస్తుంది. తలుచుకోగానే కప్ప ఒడ్డుకు ఎగిరి వచ్చింది. యువరాజా, మళ్ళీ ఎందుకు బాధపడుతున్నారు అని యువరాజు జరిగిందంతా చెప్తాడు. ఆగండి, నన్ను ఒకసారి ప్రయత్నించనివ్వండి అని అంటుంది. అనగానే తిరిగి వెనక్కి నదిలోకి ఎగిరి వెళ్ళిపోతుంది. ఒక ఎండిన పండుని నదిలోంచి బయటకు తీసుకొచ్చి, దీన్ని తీసుకోండి, మీరు రాజదర్బారుకు వెళ్ళి దీన్ని పగలగొట్టండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పింది. యువరాజు దాన్ని తీసుకుని బయలుదేరతాడు. పెద్ద కొడుకు చిన్న చిన్న కుక్క పిల్లల్ని చాలా తెచ్చారు, కానీ అవి ఎందుకో పనికిరావు. వాళ్ళు ఆ రెండో పరీక్షని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు తెచ్చిన కుక్క పిల్లల్లో కొన్నింటికి కాళ్ళు బయటకొచ్చేవి, కొన్నింటికి తోక బయటకొచ్చేది. ఇది చూసి ఇద్దరు చాలా బాధపడ్డారు. ఇక చిన్న కొడుకు తను తెచ్చిన పండుని పగలగొట్టాడు. అది చూసి ఆశ్చర్యపోయాడు. అందులో చిన్న కుక్క పిల్లుంది. రాజు ఒకసారి పరిశీలించాడు. ఆ కుక్క పిల్లను తీసుకుని షెల్లో పెట్టి చూశాడు. అందులో ఆ కుక్క పిల్ల సరిగ్గా సరిపోయింది. యువరాజు చాలా సంతోషించాడు. రాజు కూడా సంతోషించాడు. ఇక ఇప్పుడు చివరి పరీక్ష సిద్ధమయ్యారు. ముగ్గురులో ఎవరైతే అందరికంటే అందమైన అమ్మాయిని పెళ్లాడతారో వారే నా తర్వాత రాజవుతారు అని అన్నాడు. ఇది కాస్త సులువైన పరీక్ష అనుకున్నారు. ఇక పెద్ద కొడుకులు ఆ అమ్మాయిలను వెతకడానికి బయలుదేరారు. వాళ్ళు చాలా అందమైన అమ్మాయిలను చూస్తారు. వాళ్ళు ఈ మూడో పరీక్షలో సంతోషిస్తారు. కానీ చిన్న కొడుకు కొంచెం బాధగా నడుస్తూ, ఇప్పుడు నాకెవరు సహాయం చేస్తారు అని అనుకుంటూ ఉంటాడు. ఆ కప్ప కూడా నాకు సహాయం చేయలేదు. ఆ కప్ప నదిలో నుంచి ఒక అందమైన అమ్మాయినైతే తీసుకురాలేదు కదా అనుకుంటూ విచారంగా ఆ నది ఒడ్డు దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కప్ప మళ్ళీ వచ్చి అడిగింది. ఏం జరిగింది అని అడిగింది. నువ్వు చాలా ప్రయత్నించినట్టున్నావు, నాకు చెప్పు ఈసారి ఏం పరీక్షో అని అడుగుతుంది. యువరాజు మళ్ళీ అంతా వివరించాడు. కప్ప, బాధపడకండి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. రాజమందిరం దగ్గరికి వెళ్ళిన తర్వాత వెనక్కి చూడండి, చూసి నవ్వకండి అని చెప్పింది. యువరాజుకి ఈసారి నమ్మకం కుదరలేదు. బాధపడుతూ వేరే మార్గం లేక రాజదర్బారుకు మెల్లగా నడుస్తూ వెళ్ళాడు. రాజదర్బారుకు దగ్గరగా వచ్చిన తర్వాత అతనికి ఏదో శబ్దం వినిపించింది. అతని వెనక్కి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆరు పెద్ద ఎలుకలు ఒక పెద్ద గుమ్మడికాయ రథాన్ని లాక్కుంటూ వస్తున్నాయి. ఒక పెద్ద కప్ప ఆ రథాన్ని నడిపిస్తోంది. లోపల అతడి స్నేహితురాలు ఒక అందమైన కప్ప కూర్చునుంది. అది చూసి చూడ్డానికి నవ్వొస్తున్నా రాజు మాత్రం నవ్వలేదు. అతనికి ఏమీ అర్థం కాలేదు. తన మనసులో ఇలా అనుకున్నాడు, అసలు ఏంటి ఈ రథమేంటి, నాకేం అర్థం కావడం లేదు అని అనుకున్నాడు. చూస్తుండగానే ఆ గుమ్మడికాయ రథంగా మారిపోయింది. అతను చూస్తున్నది కళా నిజమో అర్థం కాలేదు. ఆ ఆరు ఎలుకలు రెండు నల్లటి గుర్రాలుగా మారిపోయాయి. రథాన్ని నడిపిస్తున్న పెద్ద కప్ప ఒక సైనికుడిలా మారిపోయింది. ఇంకా లోపల ఒక అందమైన అమ్మాయి కూర్చునుంది. యువరాజుకి ఆ నదిలోని కప్పే ఆ అమ్మాయి అని అర్థమైపోయింది. ఇక ముగ్గురు లోపలికొచ్చారు. ఇద్దరు పెద్ద కొడుకులు చాలా మంది అమ్మాయిలు తీసుకొచ్చారు. కానీ చిన్న కొడుకు మాత్రం చెర్రీని లోపలికి తీసుకురాగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమె అందానికి ఆశ్చర్యపోయారు. ఆమెనే అందానికి రాణిని చేశారు, ఎందుకంటే అందరిలోకి ఆమె అందగత్తె కాబట్టి. ఇక రాజు ఇలా ప్రకటించాడు, ఇక అన్ని పరీక్షల్లో చిన్న కొడుకు గెలిచాడు కనుక అతడినే తర్వాత రాజుగా నియమించాడు. ద్రోహం. పూర్వం విక్రాంత్ అనే రాజు ఉండేవాడు. అతని కొడుకు పేరు అమర్. అమర్కి వేటాడడమంటే ఇష్టం. ఒకరోజు తన గుర్రం మీద కూర్చొని అడవిలోకి బయలుదేరాడు. అడవిలో జింకల గుంపు వెంట పడ్డాడు. కానీ కాసేపటికి అలసిపోయాడు. అప్పటికే మధ్యాహ్నమైంది. అతనికి ఇంకా ఒక్క వేట కూడా దొరకలేదు. అతనికి చాలా దాహమేసింది. నీళ్ల కోసం అటూ ఇటూ వెతికాడు.
కాసేపటికి ఒక సరస్సును చూశాడు. సరస్సు నీళ్లు స్వచ్ఛంగా చల్లగా శుభ్రంగా ఉన్నాయి. ముందుగా అమర్ గుర్రం నీటిని తాగింది. తరువాత దాన్ని దగ్గరిలో ఉన్న చెట్టుకి కట్టేశాడు. అమర్ కూడా తృప్తిగా నీళ్లు తాగాడు. తన సంచిలో తెచ్చుకున్న ఆహారాన్ని తిని చెట్టు కింద కూర్చున్నాడు. అప్పటికే సాయంత్రమైపోయింది. అమర్ ఎటూ వెళ్ళలేకపోయాడు. అతను ఆ రాత్రంతా అడవిలోనే గడపాల్సి వచ్చింది. తరువాత ఏమైందో మీకు తెలుసా పిల్లలు? పొదలోంచి పెద్ద పులి వచ్చింది. పులి కూడా నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది. పులి దగ్గరకు రావడం చూసి భయంతో గుర్రం పారిపోయింది. పులి దగ్గరకు వస్తుండడంతో అమర్ చాలా భయపడ్డాడు. అతనికి ఒక ఉపాయం వచ్చింది. త్వరగా చెట్టు మీదకు ఎక్కాడు. దృఢమైన కొమ్మపై కూర్చున్నాడు. అంతలో అక్కడికి ఒక ఎలుగుబంటి వచ్చింది. అతను కూడా నీళ్లు తాగడానికి వచ్చాడు. కాని పులిని చూసి భయపడి అమర్ కూర్చున్న చెట్టుపైకెక్కి కూర్చున్నాడు. ఎలుగుబంటి తన దగ్గరకు వస్తుండడం చూసి అమర్ ఇంకా భయపడిపోయాడు. ఎలుగుబంటి తనని తినేస్తుందని వణికిపోయాడు. ఎలుగుబంటి అతన్ని చూసి ఇలా అంది, ఏయ్, నువ్వు నాకు తెలుసు, నువ్వు యువరాజు కదా, నువ్వు కంగారు పడకు, నేను నిన్ను తినను. మనిద్దరికీ ఒక శత్రువున్నాడు, అది ఈ చెట్టు కింద నిలుచొని ఉన్న పులి. మనమిప్పుడు స్నేహితులం, సరేనా? నేను నీ దగ్గర కూర్చుంటాను, కాని నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. అమర్కు అతన్ని నమ్మడం తప్ప వేరే దారి లేదు. తరువాత ఎలుగుబంటి అతని పక్కన వచ్చి కూర్చుంది. అమర్కి చెప్పినట్టే అది ఏమీ చేయలేదు. పులి అక్కడి నుంచి వెళ్లడానికి ఇష్టపడట్లేదు. పులి అనుకుంది, ఖచ్చితంగా ఎవరో ఒకరు కింద పడతారు, తరువాత నేను రుచికరమైన ఆహారాన్ని తింటాను. ఇంతలో చిమ్మ చీకటి కమ్ముకుంది. యువరాజుకు నిద్రొస్తుంది. అతను చాలాసేపటి నుంచి ఏమీ తినలేదు, మరియు అతను అలసిపోయాడు కూడా. ఎలుగుబంటి ఇలా అంది, యువరాజా, మీకు నిద్రొస్తున్నట్టుంది, మీరు కాసేపు పడుకోండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను, దయచేసి నన్ను నమ్మండి. యువరాజు నిద్రలో గురక పెట్టాడు. గురక శబ్దం విన్న పులి ఎలుగుబంటితో ఇలా అంది, ఏ ఎలుగుబంటి, నువ్వు నేను ఒకే జాతికి చెందిన వాళ్ళం, మనం మనుషులను తింటాం, నువ్వు కిందికొస్తే నేను నిన్ను ఖచ్చితంగా తింటాను, కానీ నిన్ను నువ్వు కాపాడుకోవాలనుకుంటే నా మాట విను, ఆ మనిషిని నాకివ్వు, నేను అతన్ని తిని గుహకు వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు కూడా కిందుకు వచ్చి మీ ఇంటికి వెళ్ళొచ్చు. ప్రియమైన పులి, నాకు నీ ప్రతిపాదన నచ్చలేదు, పాపం యువరాజు నన్ను నమ్మి నిద్రపోయాడు, నేను అతన్ని ఏమి చేయనని మాటిచ్చాను, నేను అతనికి ద్రోహం చేయలేను, నీకు తెలియదా, ద్రోహానికి మించిన పెద్ద పాపం మరొకటి లేదు. పులి ఏమీ మాట్లాడలేక ఊరుకుంది. కొన్ని గంటల తరువాత యువరాజు లేచి ఎలుగుబంటితో ఇలా అన్నాడు, మిత్రమా, నువ్వు కాసేపు నిద్రపో. ఎలుగుబంటి సరే అంది. అది నిద్రించాక పులి మళ్ళీ పాత విధంగా ఇలా అంది, యువరాజా, నేను మీ అంత ఎదవని ఈ భూమిపై చూడలేదు, నువ్వు ఈ ఎలుగుబంటిని నమ్ముతున్నావు, కాసేపటికి అది లేచాక దానికి చాలా ఆకలిగా ఉంటుంది, నిన్ను తినేస్తుంది, నేను తనని టుమీది నుంచి తోసేయమని సూచిస్తున్నాను, నేను అతని గొంతు పట్టుకుని నా గుహకు తీసుకెళ్తాను, తరువాత నువ్వు కిందకు దిగి మీ ఇంటికి వెళ్ళొచ్చు. యువరాజు కాస్త మూర్ఖుడు. పులి చెప్పిన దాన్ని నమ్మి అంగీకరించాడు. అతని బలమంతా ఉపయోగించి ఎలుగుబంటిని తోశాడు. కాని దేవుడి దయతో ఎలుగుబంటి కింద పడలేదు. అతను తక్షణమే చెట్టు యొక్క మరొక కొమ్మ పట్టుకుని తనను తాను కాపాడుకున్నాడు. దీనితో యువరాజు మరింత భయపడిపోయి, ఓరి దేవుడా, నేను చచ్చిపోయాను, నేను అయిపోయాను అని బెదిరిపోయాడు. ఎలుగుబంటి యువరాజు దగ్గరికి వచ్చి ఇలా అంది, కంగారు పడకు, అరవకు, నేను చెప్పాను కదా నేను నిన్ను ఏమీ చేయనని, ఒక మనిషివయ్యుండి కూడా నువ్వు నాకు ద్రోహం చేశావు, అందుకే నీకు శాపమిస్తున్నాను, నీకు పిచ్చి పట్టి నకమిసా నకమిసా అంటూ తిరుగుతావు. కాసేపటికి తెల్లారిపోయింది.
పులి గుహలోకి వెళ్లిపోయింది. ఎలుగుబంటి కూడా చెట్టు దిగి వెళ్లిపోయింది. అమర్ కూడా చెట్టు దిగి అన్ని మరచి నకమిసా నకమిసా అని చెప్పుకుంటూ అతను ఇంటికి వెళ్లే దారి మరిచాడు. ఇక్కడ రాజ్యంలో చాలా గందరగోళంగా ఉంది. యువరాజు ఇంకా దొరకలేదని మహారాణి కంగారు పడింది. చాలా వెతుకులాట తరువాత యువరాజు దొరికాడు. కానీ అతను ఎవర్నీ గుర్తించలేకపోయాడు. రాజుకు అర్థమైంది యువరాజు పిచ్చివాడయ్యాడని. రాజు మంచి మంచి వైద్యులను మంత్రగాళ్లను యువరాజును బాగుచేయడం కోసం పిలిపించాడు. కానీ ఫలితం దక్కలేదు. రాజు అయోమయంలో పడ్డాడు. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. ఆకస్మికంగా అతనికి రాజగురువు గుర్తొచ్చాడు. రాజగురువు చాలా తెలివైన అనుభవం ఉన్న మనిషి. అతను, సరే నేను చికిత్స చేస్తాను అన్నాడు. రాజగురువు నా అనే పదంతో మొదలయ్యే మంత్రాన్ని జపించాడు. యువరాజు నా అనే పదాన్ని మర్చిపోయాడు. కాని ఇప్పుడు కామిసా కామిసా అని గుర్తుపెట్టుకున్నాడు. గురువు ఇప్పుడు కాతో మొదలయ్యే మంత్రాన్ని జపించాడు. యువరాజు కా పదాన్ని మరిచిపోయాడు. ఇప్పుడు మిసా మిసా అని పలుకుతున్నాడు. వెంటనే గురువుగారు నాలుగు మంత్రాలను జపించడంతో యువరాజు అన్ని పదాలను మరిచి కోలుకున్నాడు. యువరాజుకు అర్థమై చేసిన ద్రోహానికి పశ్చాత్తాపపడ్డాడు. రాజు గురువుకు పెద్ద పెద్ద బహుమతులు ఇచ్చాడు. దీని ద్వారా తెలిసే నీతి ఏమిటంటే, ద్రోహానికి మించిన పాపం మరొకటి లేదు. మనుషులు తమ స్వార్థం కోసం మరొకరిని వాడుకుంటే ముందు ముందు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుందేలు మరియు జింక. హాయ్ పిల్లలు, మీకు చందమామ అంటే ఇష్టమా? ఈ కథ చందమామ గురించే. పూర్వం చందమామ ఆకాశంలో తన రథంపై పయనించేవాడు. దాన్ని గుర్రాలు లాగేవి కావు, కానీ ఒక అందమైన జింక లాగేది. జింక చాలా వైవిధ్యంగానూ ఆకర్షణీయంగానూ ఉండేది. అందమైన పెద్ద కొమ్ములు, చూడముచ్చట గొలిపే బంగారు పసుపు చుక్కలు అతని ఒళ్లంతా ఉండేవి. చందమామకు ఎంతో ఇష్టమైనది జింక. చందమామ జింకకు తినడానికి మెతగా ఉండే పచ్చగడ్డి మరియు పూరేకలను పెట్టేవాడు. చందమామకు జింక చాలా ప్రీతిపాత్రమైంది. ఒకరోజు చందమామ యథావిధిగా స్వర్గంలో ఉద్యానవనంలో విహరిస్తూ గోకర్ణ అనే చెట్టును చూశాడు. ఓ, ఎంతో ముచ్చటగా ఉంది. మీకు తెలుసా పిల్లలు, ఆ ముచ్చటైంది ఎవరో అని? అక్కడ ముచ్చటైన చిన్న కుందేలు ఉంది. అతను బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. అతని తెల్లని మృదువైన జుట్టు పచ్చగడ్డి మధ్య చాలా స్పష్టంగా కనబడుతుంది. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. చందమామ మరియు జింక చప్పుడు విన్న కుందేలు గోకర్ణ చెట్టు వెనక దాక్కుంది. కుందేలు గుండె రెట్టింపు వేగంతో కొట్టుకుంటుంది. కాని చందమామ కుందేలును ప్రేమతో మృదువుగా దగ్గరకు తీసుకుని తన రథంలో ఇంటికి వెనుతిరిగారు. మరుసటి రోజునుంచి కుందేలును అతి గారభం చేశాడు. చందమామ ఎక్కడకు వెళ్లినా తనతో పాటే తీసుకువెళ్లేవాడు. చందమామ కుందేలును తన ఒడిలోనే కూర్చోబెట్టుకునేవాడు. పాపం జింక, అతన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కాదు. చందమామ కుందేలును ఎంతగా ప్రేమించేవాడంటే, కుందేలును ఎప్పుడూ తనతో ఉంచుకునేవాడు. జింకకు కుందేలు మీద ఈర్ష్య పుట్టింది. కాని ఏం చేయలేక ఊరుకునేవాడు. ఒకరోజు రథంలాగి అలసిపోయిన జింకకు చాలా ఆకలేసింది. అతను ఉద్యానవనంలోకి వెళ్లి పూరేకులను తినడం ప్రారంభించాడు. ఏ జింక, ఏ జింక, నువ్వు తింటున్న పూరేకులు ఎవరికి సంబంధించినవో తెలుసా? జింక తిరిగి చూసి ఆశ్చర్యపోయింది. కుందేలేనా తనతో ఇంత కఠినంగా మాట్లాడుతుందని? జింకకు చాలా కోపం వచ్చింది. కుందేలును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమైంది నీకు? ఏమైందంటావేంటి? ఈ గోకర్ణ చెట్టు నాకు సంబంధించింది. నీకు ఎంత ధైర్యం ఉంటే వాటి రేకులని తింటావు? ఇది నీకెలా సంబంధించింది? ఈ ఉద్యానవనం చందమామది, నేను కూడా ఆయన వాడినే. నేనీ రేకులను తింటాను.
వాటిని తినడానికి సాహసించకు, లేకపోతే ఒక్కటి లాగిపెట్టి కొడతా. ఏ ఎంత ధైర్యం ఉంటే అలా అంటావు? నా కొమ్ములు చూడు. ఇదంతా చందమామకు తెలిసిందో, నీకు గుణపాఠం నేర్పుతాడు. కుందేలుకు చాలా కోపం వచ్చింది. అతని కళ్ళు ఎరుపెక్కి మెరిశాయి. వెళ్ళు, వెళ్ళి చందమామకు చెప్పు అతనంటే నాకు భయం లేదని. చూడు కుందేలు, చందమామ నిన్ను నాకంటే ఎక్కువ ప్రేమించొచ్చు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు. నాకు తెలిసి చందమామ ప్రేమ నిన్ను అమర్యాదకరంగా చేసింది. ఎవరా చందమామ? ఈ ప్రపంచమంతా నా తెల్లతోలు వల్లే మెరుస్తుంది. కుందేలు చెప్పింది విన్న జింక ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కుందేలు చందమామ ఒడిలో కూర్చుంది. జింక లోపలికి వచ్చి, మామా, చందమామ, నీ వల్లే ఈ కుందేలు చాలా దురంకారంగా అమర్యాదగా ప్రవర్తిస్తుంది. ఎందుకు? ఏమైంది? నిన్న ఏం జరిగిందో మీకు తెలుసా? నిన్న ఏమైంది? ఏం జరిగిందో నాకు తెలియదు. నిన్న నేను గోకర్ణ చెట్టులోని రేకలను ఆకలేసి తింటున్నాను. అక్కడికి ఈ కుందేలు వచ్చి నాతో వాదులాటకు దిగింది. కుందేలా, నీతోనా? అతనితో వాదించావా కుందేలు? అవును, అతను నా గోకర్ణ చెట్టులోని రేకలను తింటున్నాడు. చందమామ, ఆ గోకర్ణ చెట్టు మనది కాదా? అతనికి మాత్రమే చెందుతుందా? అవును, నాకే చెందుతుంది. చూశారా చూశారా, నాతో ఎలా వాదులాడుతున్నాడో. అంతేకాదు, ఈ ప్రపంచం మొత్తం తన వల్ల, తన తెల్లతోలు వల్ల మెరుస్తుందని అంటున్నాడు. ఇదంతా విన్న చందమామకు చాలా కోపమొచ్చింది. ఏయ్ కుందేలు, నువ్వు జింకతో ఇలా అన్నావా? అవును, అన్నాను అంది. ఇది నిజం కూడా? ఈ కారణంతోనే మీరు నన్ను మీ వెంట తీసుకెళ్తున్నారు. పట్టరాని కోపంతో చందమామ కుందేలును తన ఒడి నుంచి విసిరేశాడు. వెళ్ళు, వెళ్ళి భూమి మీద బ్రతుకు. నా ప్రేమ నిన్ను దురహంకారునిగా, సంస్కారహీనుడిగా చేసింది. కుందేలుకు భూమి మీద ప్రేమ ఆప్యాయతలు కరువయ్యాయి. తన తప్పు తెలుసుకున్నాడు. కాని ఇప్పుడు అతనికి వేరే దారి లేదు. ఒకరోజు జింక కుందేలును కలవడానికొచ్చి ఇలా అన్నాడు. ఏమైంది మిత్రమా, చాలా చిక్కిపోయావు. ఏవి ఆ అహంకారపు మాటలు? ఓ మిత్రమా, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను నా తప్పులు తెలుసుకున్నాను. చాలా పశ్చాత్తాపడుతున్నాను. నిన్ను మరియు చందమామను మరచిపోలేకపోతున్నాను. నాకు మళ్ళీ అక్కడకు రావాలనుంది. జింకకు కుందేలు మీద జాలేసింది. ఓ కుందేలు, నువ్వు నిజంగానే పశ్చాత్తాపడుతున్నావా? అయితే సరే, ఏడవకు. నేను చందమామతో మాట్లాడతాను. రా, చందమామ దగ్గరకు వెళ్దాం. జింక కుందేలును చందమామ దగ్గరకు తీసుకువెళ్ళింది. చందమామ, చందమామ, నేను భూమి మీద కుందేలును కలిశాను. అయితే ఏమిటి? పాపం, తను చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అందుకు వాడు అర్హుడు. దానికోసం నేనేం చెయ్యాలి? లేదు లేదు, కుందేలు అంటే మీకు చాలా ఇష్టం కదా. అతని మీద మీకు జాలి వేయడం లేదా? చూడు జింక, అహంకారులకు ఇలాంటి శిక్షే వేయాలి. చందమామ, అందుకే అతను అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవిస్తున్నాడు. అతన్ని వెనక్కు రప్పించండి. సరే సరే, నువ్వు చెప్తే నేను చేస్తాను. అతన్ని పిలువు. జింక పరిగెత్తుకుంటూ వెళ్ళి కుందేలును లోపలికి తీసుకొచ్చింది. ఏడుస్తున్న కుందేలును చూడడానికి చందమామ చాలా ఇబ్బంది పడ్డాడు. తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇలా అన్నాడు. కుందేలు, నా ప్రేమతో నువ్వు చాలా అహంకారివయ్యావు. ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా, వినమ్రంగా ఉండాలి. ఇతరులతో అహంకారంగా ప్రవర్తించకూడదు. నువ్విప్పుడు మాతో ఉండొచ్చు, కానీ ఎప్పుడూ నిన్ను నాతో పాటు తీసుకెళ్లను. నిన్ను పున్నమి రోజు మాత్రమే తీసుకెళ్తాను. మిగిలిన రోజులలో జింకను తీసుకెళ్తాను. పిల్లలు, అప్పణ్నుంచి చందమామ కుందేలును పున్నమి రోజుల్లో మరియు జింకను మిగిలిన రోజుల్లో తీసుకెళ్లేవాడు. మీరు వాళ్ళని చూశారా? లేదా? అయితే ఈరోజు రాత్రి చూడండి. చూసి చందమామ ఒడిలో ఎవరున్నారో చెప్పండి. జింక లేక కుందేల?
సిండ్రిల్లా. ఒక ఊరిలో ఒక ధనవంతుడుండేవాడు. అతడిని తన కూతుర్ని వదిలి అతని భార్య చనిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత అతడు మరొక పెళ్లి చేసుకున్నాడు. కానీ అతడి రెండో భార్య చాలా గర్విష్ఠిది. ఆమె తన అందవిహీనమైన ఇద్దరు కూతుళ్ళను తప్ప మరెవరినీ ప్రేమగా చూసుకునేది కాదు. ఈ ఇద్దరు ఆడపిల్లలు అతడి మొదటి భార్య కూతుర్ని చూసి అసూయపడేవారు. ఇంటి అధికారమంతా చేజిక్కించుకుని అతడి మొదటి భార్య కూతుర్ని ఇంటి పని మనిషిలాగా వాడుకునేవారు. ఇక ఆమె ఏమీ చేయలేక ఇల్లు తొడవటం, అంట్లు తోవటం, ఇల్లు సర్దటం వంటి పనులు చేసేది. అన్నిటికంటే మించి కోడి కూత కంటే ముందు నిద్రలేచి ఇంటి పనంతా చేసేది, ఇల్లు శుభ్రము చేసేది. పాపం ఆ చిన్నారి రేకులు షెడ్డు కింద గడ్డివాము పైన పడుకునేది. చలికాలంలో విరిగిన పైకప్పుతో మంచు కురిసేది. ఆమె పడుకునే గడ్డివాము పూర్తి మంచుతో కప్పబడేది. చేసేది ఏమీ లేక ఇక ఆమె వంటగదిలో పొయ్యి పక్కన వెచ్చదనం కోసం పడుకునేది. అందుచేత ఆమె బట్టలెప్పుడూ మసితో బూడిదతో పాడైపోయేవి. ఇది చూసి ఆమె ఇద్దరు చెల్లెళ్ళు ఆమెను సిండ్రిల్లా అని హేళనగా పిలిచేవారు. నిజానికి ఆ ఇద్దరు ఆమెపై అసూయపడేవారు. సిండ్రిల్లా ఎంత కష్టపడి పనిచేసినా, ఆమె బట్టలు ఎంతగా మాసిపోయినా, ఆమె మాత్రం ఆ ఇద్దరికంటే చాలా అందంగా ఉండేది. ఒకరోజు ఆ ఊరి యువరాజు ఒక విందును ఏర్పాటు చేశాడు. అందరి ప్రముఖులను ఆహ్వానించాడు. సిండ్రిల్లా సవతి తల్లి పిల్లలకు కూడా ఆహ్వానం అందింది. ఇక ఆ అందవిహీనమైన చెల్లెళ్ళు కొత్త దుస్తులు, నగలను, విగ్గులను వారి కోసం కొండం మొదలుపెట్టారు. వాటిని సిండ్రిల్లా చేత గంజి పెట్టించి వాటికి లేసులు, ఫ్రిల్స్ పెట్టి కుట్టించి ఇస్త్రీ చేయించుకున్నారు. ఫ్రెంచ్ ట్రిమ్మింగ్స్తో ఉన్న ఈ వెల్వెట్ గౌన్ని నేను వేసుకోబోతున్నాను, పెద్ద చెల్లెలు చెప్పింది. ఇక చిన్న చెల్లెలు ఏం చెప్పిందంటే, అయితే నేను గోల్డ్ ఫ్లవర్స్ అంచున్న గౌన్ పైన డైమండ్ నెక్లెస్ వేసుకుంటాను, అది ప్రపంచంలో అందరికంటే భిన్నంగా కనిపిస్తుంది. ఇక వారు బెస్ట్ హెయిర్ డ్రెస్సర్స్ని పిలిపించుకొని వారు కొన్న విగ్గుల్ను అమర్చుకున్నారు. ఇక అత్యంత ఫ్యాషన్గా కుట్టే డ్రెస్ మేకర్ చేత వారి దుస్తుల్ని కుట్టించుకున్నారు. అందంగా కనిపించడానికి సిటీలోనే ఖరీదైన ఇంకా బ్యూటీ స్పాట్ బాక్సెస్ని కూడా కొన్నారు. సిండ్రిల్లా వారి కుర్లను అందంగా దువ్వటంలో సహాయం చేసింది. కానీ వారు మాత్రం పార్టీని ఉద్దేశించి హేళన చేశారు. నీకు రావాలని లేదా? ఓ, నువ్వు రావలే, ఎందుకంటే బూడిద మసి పట్టిన నీ డ్రెస్ చూసి అందరూ నవ్వుతారు. సిండ్రిల్లా కాకుండా వేరే ఎవరైనా అయితే వారి తలని దువ్వకుండా పాడు చేసేవారు. కానీ ఆమె చాలా సున్నితమైనది. అలా చేయకుండా ఆమె వారిని అందంగా అలంకరించింది. ఇక పార్టీకి వెళ్లే ముందు వారు అద్దం ముందు గంటలు తరబడి ఒకరినొకరు చూసుకొని మురిసిపోయారు. ఇక చివరికి పార్టీకి వెళ్లే సమయం వచ్చేసింది. వారు గుర్రబండి మీద రాజమందిరానికి వెళ్లారు. అందమైన రెడ్ అండ్ బ్లూ ఆకాశ మబ్బుల కాంతిలో ఆ బండి వెళ్ళింది. సిండ్రిల్లా వారు వెళ్లేంత వరకు బయట ఉండి, వారు వెళ్లిన తర్వాత లోపల తన రోజు పడుకునే స్థలానికి వచ్చి వెచ్చని మంట పెట్టుకుని కూర్చొని బాధతో ఒంటరిగా ఏడ్చేసింది. అప్పుడే అకస్మాత్తుగా కిటికీ శబ్దం వినిపించింది. ఎవరో ఒక వింత స్త్రీ లోపలికొచ్చింది. ఆమెకు అందమైన కళ్ళు, రెక్కలగల ఆకారంతో, చేతిలో మంత్రదండంతో ఉంది. ఆమె సిండ్రిల్లాని ఏంటి విషయమని అడిగింది. నేను చెప్పలేను. సిండ్రిల్లా చాలా బాధతో ఏడవసాగింది. బాధలో ఆమె ఏమి చెప్పలేకపోయింది. ప్రియమైన చిన్నారి, నీకు పార్టీకి వెళ్లాలనుందా? అవును, నువ్వు వెళ్ళగలవు. చాలా కాలం క్రిందట మీ అమ్మ బ్రతికుండగా నేను నీకు గాడ్ మదర్ అయ్యాను, తెలుసా? ఇప్పుడు నువ్వు నీ బాధని మర్చిపోయి గార్డెన్లోకి వెళ్ళి బంగారు గుమ్మడికాయని తీసుకుండ్రా. సిండ్రిల్లా గార్డెన్లోకి వెంటనే వెళ్ళి లాంతర్ల వెలుగు సాయంతో ఒక పెద్ద గుమ్మడికాయని కోసి గాడ్ మదర్ వద్దకు తీసుకొచ్చింది. గాడ్ మదర్ వెండి కత్తిని తన పాకెట్లోంచి తీసి గుమ్మడికాయపై మధ్య భాగాన్ని కోసి ఇరువైపులా రంధ్రాలను చేసి నేలమీద పెట్టింది. తన మంత్రదండంతో ఒక అద్భుత రథంలా మార్చింది. అది చూసి తను ఎంతో సంతోషించింది.
సిండ్రిల్లా తన చెల్లెళ్ళు ఆడంబరంగా అందమైన రథంలో వెళ్లడం బాధగా చూసింది. కానీ ఇలాంటి బంగారు వర్ణపుతో మెరిసే రథాన్ని ఇంతవరకు తనెప్పుడూ చూడలేదు. ఆ రథం బంగారు వన్నెలతో మెరిసిపోతుంది. ఆ తర్వాత గాడ్మదరు ప్యాంట్రీలో ఉన్న ఎలుకల బోన్ని చూడమన్నది. అక్కడ సిండ్రిల్లాకి 6 ఎలుకలు ఉన్న బోన్ కనిపించింది. అవన్నీ జీవించే ఉన్నాయి. సిండ్రిల్లా వాటిని తీసుకొచ్చి గాడ్మదర్ చెప్పిన విధంగా దాని తలుపును తీసింది. బోన్లోంచి బయటికి వచ్చిన ఎలుకలను గాడ్మదర్ తన మంత్రదండంతో బలమైన గుర్రాలుగా మార్చింది. క్షణకాలంలో అందమైన జూలుకల గుర్రాలు రథానికి కట్టబడ్డాయి. ఇక రథం 6 గుర్రాలు గల అందమైన బంగారు రథంలా మారిపోయింది. ఆమె సిండ్రిల్లాతో అన్నది. ఆమెకు ఒక ఆలోచన తట్టింది. తను ఏడ్చింది. ఆమె లోపల నుంచి ఎలక వచ్చును తెచ్చింది. అందులో ఒక బలమైన ఎలుకుంది. అందమైన మీసాలు కల ఆ ఎలుకను గాడ్మదరు రథసారథిగా మార్చింది. అతనికి అందమైన మీసాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సిండ్రిల్లాతో ఇలా అన్నది. బంగారు తల్లి, నువ్వు గార్డెన్లోకి వెళ్ళి ఆ వాటర్ క్యాన్ పక్కనున్న 6 బల్లెల్ని తీసుకొచ్చి నాకివ్వు. సిండ్రిల్లా వాటిని తీసుకురాగానే గాడ్మదరు వాటిని 6 అంగరక్షకులుగా మార్చింది. వారు రథం వెనుక వరుసగా ఒకరి పక్కన ఒకరు నిలబడి ఉన్నారు. వారిని చూస్తే అందరూ రాజభటుల్లాగా ఉన్నారు. ఇక గాడ్మదర్ వెనక్కి తిరిగి సిండ్రిల్లాని అడిగింది, నీకు సంతోషమేనా అని. అవును, సంతోషమే. తను ఏడ్చింది. అయినా నేను పార్టీకి ఈ డ్రెస్తో ఎలా వెళ్ళాలి? గాడ్మదరు తన మంత్రదండంతో ఆమె బట్టలను కూడా మార్చేసింది. అవి ఎలా ఉన్నాయంటే అందమైన హంసలతో ముత్యాలతో అలంకరించబడ్డాయి. తన దుస్తుల్ని చూస్తుంటే ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్టుగా ఉంది. ఇక ఆమె తన కాంతిని విరజిమ్మే కిరీటాన్ని అమర్చింది. ఆమె చేతి వేళ్లకి రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాన్ని కూడా పెట్టింది. చివరగా గాడ్మదర్ తన పాతబడ్డ చెప్పులను అద్దంలా మెరిసే కొత్త జోళ్లుగా మార్చేసింది. ఇక సిండ్రిల్లా రథాన్ని ఎక్కబోతుండగా గాడ్మదర్ పిలిచి ఇలా చెప్పింది. గుర్తుంచుకో, అర్ధరాత్రి కంటే ముందే తిరిగొచ్చేయి. అక్కడ మరో క్షణం ఉన్నా రథం గుమ్మడికాయలాగా, గుడ్రాలు ఎలుకల్లాగాను, అంగరక్షకులు బల్లులుగాను, రథసారథి ఎలుకగాను, ఇక నీ బట్టలు పాతవిగాను మారిపోతాయి. సిండ్రిల్లా 12 గంటల్లోగా తిరిగి వచ్చేస్తానని మాటిచ్చింది. అలా చెప్పి సంతోషంగా బయలుదేరింది. సిండ్రిల్లా రథం నుండి అడుగు బయట వేయగా రాజు సైనికులతో పాటు యువరాజు కూడా ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నవారంతా డ్యాన్స్ చేయడం ఆపేశారు. వాయిద్యకారులు సంగీతాన్ని ఆపేశారు. ఆమె అందాన్ని అందరూ చూస్తూనే ఉండిపోయారు. అప్పుడు ఆ యువరాజు సిండ్రిల్లాని తన పార్ట్నర్గా ఉండమని అడిగాడు. ఇక మళ్ళీ వాయిద్యకారులు వాళ్ల సంగీతాన్ని మొదలుపెట్టారు. ఇక సంగీతం ఇంతకు మునుపు లేని విధంగా తీయగా వాయించారు. మహారాజు మహారాణి సిండ్రిల్లా అందాన్ని చాలా పొగిడారు. ఆమె డ్యాన్స్ చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయారు. యువరాజు తన చూపుని ఆర్పనే లేదు. ఇక వారు జన్మజన్మల బంధంలా ఒకరినొకరు చూసుకున్నారు. అలా వారు ఒకరి ఒకరు చూసుకుంటుండగా సిండ్రిల్లా సమయాన్ని మర్చిపోయింది. గడియారం అర్ధరాత్రి గంట మోగించిన వెంటనే ఆమె వెంటనే జింకలా చెంగు చెంగున రాజమందిరం నుండి పరుగులు తీసింది. యువరాజు ఆమె వెనకాలే పరుగులు పెట్టాడు. కానీ ఆమెను పట్టుకోలేకపోయాడు. సిండ్రిల్లా మెట్లు దిగుతుండగా ఆమె కాలి చెప్పు జారి మెట్లపై పడింది. దాన్ని యువరాజు తీసి తన పాకెట్లో భద్రపరిచాడు. యువరాజు అక్కడ ద్వారపాలకుల్ని ఎవరైనా రాణి బయటికి వెళ్ళిందా అని అడిగాడు. కానీ ద్వారపాలకులు రాణి కాదు, ఒక చిరిగిన బట్టలు వేసుకున్న వంట మనిషిని చూశామని చెప్పారు. అందవిహీన చెల్లెలు ప్యాంటీ నుంచి తిరిగి వచ్చి సిండ్రిల్లాకి యువరాజు ఒక అందమైన యువరాణికి మనసును అర్పించాడని చెప్పారు. కానీ ఆమె అకస్మాత్తుగా వెళ్ళిపోయిందని చెప్పారు. దానికి యువరాజు ఏమీ చేయలేక
యువరాణి జారవిడిచిన చెప్పును తీపి గుర్తుగా భద్రపరుచుకున్నాడని చెప్పారు. ఇక యువరాజు ఆ అందమైన అద్దపు చెప్పుని కుషన్ కుర్చీలో పెట్టించాడు. దాన్ని ఆ నగరంలోని అందరి వద్దకు పంపి ఎవరి కాలికైతే ఆ చెప్పు సరిపోతుందో ఆమెని పెళ్లి చేసుకుంటానని చాటింపు వేయించాడు. పెళ్లి కాని అమ్మాయిలందరికీ పేదవారైనా యువరాణులైనా ఎవరికైనా దాన్ని వేసి చూశారు. అది చివరకు సిండ్రిల్లా చెల్లెల వరకు కూడా వచ్చింది. రాజుగారి పనివారు పెద్ద చెల్లెల్ని వేసి చూడమని తీసుకొచ్చారు. కాని ఆమె పాదం చాలా పెద్దదిగా ఉంది. అత్యాశకపోయిన ఆమె తన కాలివేళ్లు కత్తిరించి ఆ చెప్పుని ధరించే ప్రయత్నం చేసింది. కాని రాజు పనివారు అద్దపు చెప్పులో ఉన్న ఆమె రక్తాన్ని గమనించారు. ఆమెను నిరాకరించారు. తర్వాత రెండో చెల్లెలకి దాన్ని వేశారు. కాని ఆమె మడమ చాలా పెద్దదిగా ఉంది. అయితే ఆమె కత్తితో తన మడమని కోసింది. అలా కోసి చెప్పుని ధరించి కుంటుతుండగా రాజు పనివారు ఆమె కుతంత్రాన్ని చూసి ఆమెని కూడా నిరాకరించారు. అప్పుడు సిండ్రిల్లా నవ్వి ఇలా చెప్పింది, దయచేసి నన్ను ఒకసారి ట్రై చేయనివ్వండి. ఆమె చెల్లెళ్ళ నిరాకరించిన రాజు పనివారు సిండ్రిల్లా ఆ చెప్పుని ధరింపజేశారు. అది ఆమెకు సరిగ్గా సరిపోయింది. అదే సమయానికి సిండ్రిల్లా తన రెండో చెప్పుని తీసి తన రెండో కాలికి ధరించింది. అదే సందర్భానికి గాడ్ మదర్ ప్రత్యక్షమై సిండ్రిల్లా దుస్తులను మార్చివేసింది. అవి ఇంతకు ముందు వేసుకున్న బట్టల కంటే చాలా అందంగా ఉన్నాయి. అప్పుడు ఆ ఇద్దరు చెల్లెళ్ళు సిండ్రిల్లాని ప్యాంట్రీకొచ్చిన యువరాణి అని గుర్తించారు. తమ తప్పు తెలుసుకొని సిండ్రిల్లా కాళ్లపై పడ్డారు. వారు ఆమెతో తప్పుగా నడుచుకున్నందుకు క్షమించమని వేడుకున్నారు. సిండ్రిల్లా వారిని తన చెల్లెల్లా ఉంటే క్షమిస్తానని చెప్పింది. చెల్లెళ్ళు కూడా ఆమెతో అలానే ఉంటారని చెప్పారు. ఇక ఆమెను యువరాజు వద్దకు తీసుకొచ్చారు. యువరాజు ఆమెను చూసి సంతోషించి కొన్ని రోజుల తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడు. సిండ్రిల్లా ఎంత అందమైందో ఆమె మనసు కూడా అంతే అందమైనది. ఆమె తన చెల్లెలకు కూడా పెళ్లిళ్ళు చేసింది. వారు మంచి ధనవంతులవుతారు. ఆ తర్వాత సిండ్రిల్లా యువరాజు జీవితమంతా చాలా సంతోషంగా గడిపారు. స్నో వైట్ అండ్ సెవెన్ డ్రాప్స్. కొంత సమయం క్రితం ఒక రాణి కిటికీ వద్ద కూర్చొని బట్టలు కుడుతోంది. బయట బాగా మంచు కురుస్తోంది. నల్లని కిటికీపై పడిన మంచు రేకులను చూస్తూ ఉంది. ఆమె కుడుతూ ఉండగా సూది తన వేలికి గుచ్చుకొని ఒక రక్తపు చుక్క మంచుపై పడింది. తెల్లని మంచుపై ఎర్రని రక్తపు చుక్కను చూసి ఇలా అనుకుంది, నా కోరిక ఏంటంటే తెల్లని మంచు వలె ఒక కూతురుండాలని. ఆమె పెదవులు ఎర్రని రక్తంలాగా, ఆమె తల వెంట్రుకలు నల్లని లే కిటికీలాగా ఉండాలని ఆమె కోరిక నిజమయ్యింది. ఆమెకు ఒక కూతురు జన్మించింది. ఆ పాపకి స్నో వైట్ అని పేరు పెట్టింది. కాని పాప పుట్టిన తర్వాత రాణి చనిపోయింది. ఆమె చనిపోయి ఎక్కువ సమయం కాకముందే రాజు మరొక పెళ్లి చేసుకున్నాడు. రెండో రాణి చాలా అందమైనది. కాని ఆమె కుటిల బుద్ధి కలది. ఆమె కంటే ఎవరైనా అందంగా ఉంటే సహించలేదు. ఆమె గదిలో గోడకున్న మాయా అద్దమును చూసి రోజు తన అందం గురించి ఇలా అడిగేది, అద్దమా అద్దమా గోడపై అద్దమా, ఎవరు అందరికంటే అందమైనవారు? అప్పుడు అద్దం ఇలా చెప్పేది, నువ్వే మహారాణి, అందరికంటే అందగత్తవు. అలా సంవత్సరాలు రోజులు గడిచాయి. స్నో వైట్ పెరిగి అందంగా తయారయ్యింది. ఒకరోజు పొద్దున్న మహారాణి అద్దాన్ని చూసి ఇలా అడిగింది, అద్దమా అద్దమా గోడపై అద్దమా, ఎవరు అందరికంటే అందమైనవారు? మీరు అందమైనవారు నిజమే, కాని మీకంటే స్నో వైట్ చాలా అందమైనది. మహారాణికి అసూయతో చాలా కోపం వచ్చింది. తన సవతి కూతుర్ని వెంటనే ఎలాగైనా చంపాలనుకుంది. ఆమె తన సైనికుల్ని పిలిపించింది. అతనికి స్నో వైట్ని అడవికి తీసుకెళ్లి చంపమని ఆజ్ఞాపించింది. తిరిగి ఆమె గుండెను సాక్ష్యంగా తెమ్మని చెప్పింది. ఆ సైనికుడు స్నో వైట్ని అడవికి తీసుకెళ్లాడు.
కాని అతను తన కత్తిని తీసి ఆమెని చంపడానికి ప్రయత్నించగా అప్పుడతను ఆమె అందాన్ని చూసి తనపై జాలిపడి ఆమె గుండెల్లో కత్తిని గుచ్చలేకపోయాడు. నేను నిన్ను చంపలేను, అలాగని వెనక్కి తీసుకెళ్లలేను. ఇక్కడ ఉన్న అడవి జంతువులు చంపి తినగలవు అని స్నో వైట్ ని అడవిలో వదిలి తిరిగి వెళ్లిపోయాడు. దారిలో ఒక జింకను చంపి దాని గుండెను రాణికి తీసుకెళ్లి సాక్ష్యంగా చూపించాడు. దాన్ని చూసి రాణి నమ్మేసింది. కాని చిన్నారి స్నో వైట్ అడవిలో భయంతో చీకటి భయంకర అడవుల్లో తిరుగుతూ ఉండేది. ఆమెను పులులు చెట్ల వెనుక నుంచి చూసి తనని ఏమి చేయకుండా వెళ్లిపోయాయి. చీకటి పడిన తర్వాత పొదల మధ్య నుండి ఒక చిన్న ఇల్లుని చూస్తుంది. దగ్గరకు వెళ్లి తలుపుల్ని కొట్టినా ఎవరూ పలకలేదు. మళ్లీ తలుపుని తట్టి డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది. తను లోపలికి రాగానే ఆ రూంలో చెక్కతో చేసిన టేబుల్, ఇంకా కుర్చీలు కనిపించాయి. దానిపై 7 గిన్నెలు, 7 స్పూన్లు, 7 కప్పులు కనిపించాయి. అయితే ఇది 7 మరగుజ్జుల ఇల్లు. వీరు కొండ గుహల్లో బంగారు గనుల్లో పనిచేసేవారు. స్నో వైట్ కి చాలా ఆకలి వేసింది. టేబుల్పై ఉన్న ఆహారాన్ని ప్రతి గిన్నెలోంచి కొద్ది కొద్దిగా తింది. ప్రతి కప్పులోని కొన్ని కొన్ని పాలను తాగింది. తనిక మెట్లెక్కి వెళితే అక్కడొక రూమ్ కనిపించింది. అందులో 7 చిన్న చిన్న మంచాలు కనిపించాయి. వాటిలో ఒక దానిపై పడుకుని చాలా త్వరగా నిద్రపోయింది. రాత్రి చంద్రుడు ఉదయించిన తరువాత 7 మరగుజ్జులు తిరిగొచ్చారు. వారు పార, గొడ్డలి, వీపు పైన పెట్టుకుని లెదర్ బ్యాగులలో బంగారాన్ని నింపుకొని నడుముకు కట్టుకుని వచ్చారు. లాంతరు దీపం వెలిగించి టేబుల్ని చూడగా ఎవరో లోపలికి వచ్చినట్లుగా గమనించారు. లోపలికి ఎవరో వచ్చారు, మన ఆహారం తిన్నారు. అవును, ఎవరో వచ్చి మన ఆహారాన్ని తిన్నారు అలా అనుకుని పైకి వెళ్లి బెడ్రూంలో మంచం మీద చూడగా స్నో వైట్ నిద్రిస్తూ కనిపించింది. మన బెడ్డుపై పడుకునే అందమైన చిన్నారి ఎవరు చెప్పండి, ఆశ్చర్యంగా ఉంది, ఎవరు? వారు ఒకరిని ఒకరు అడుగుతూ ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పుడే స్నో వైట్ నిద్రలేచి వారికి ఆమె కథని వినిపించింది. తన కథని విని వాళ్లు బాధపడ్డారు. ఆమెని అక్కడే ఉండి ఇంటి బాధ్యతని చూసుకోమన్నారు. వాళ్లు తనని హెచ్చరించారు, ఎవరొచ్చి తలుపు తట్టినా తీయొద్దని. ఎప్పుడైతే వాళ్లు మౌంటైన్స్కి వెళతారో, కపటరానికి ఆమె బ్రతికుందని తెలిస్తే మళ్లీ చంపడానికి ప్రయత్నిస్తుందని భయపడ్డారు. ఇక స్నో వైట్ వాళ్లతోనే జీవించసాగింది. వారి బెడ్స్ మరియు రూమ్స్ క్లీన్ చేస్తూ వారికి వండి పెట్టేది. ఆమె వారితో సంతోషంగా జీవించేది. అలా ఆమె తన సవతి తల్లిని పూర్తిగా మర్చిపోయింది. కాని ఒకరోజు ఆ కపటరాణి మళ్లీ మాయా అద్దని ఇలా అడిగింది. అద్దమా అద్దమా మాయా అద్దమా, అందరికంటే అందమైన వారెవరు? నువ్వు అందమైన దానివే నిజమే, కాని నీకంటే స్నో వైట్ చాలా అందమైనది. తను అడవిలో ఉన్న మాట నిజమే. ఆమె మరుగుజ్జుల ఇంట్లో చాలా సుఖంగా ఉంది. ఇది విని రాణి ముఖం నల్లగా కోపంతో మాడిపోయింది. తన సైనికుడు ఆమెని మోసం చేశాడని తెలుసుకుంది. ఇక ఆమె చేతులతోనే స్నో వైట్ని చంపడానికి పూనుకుంది. ఆమె తన వేషం మార్చి బట్టలమ్మే స్త్రీలాగా అడవిలో మరగుజ్జుల ఇంటికి వెళ్ళింది. అక్కడ కిటికీలో కూర్చుని ఒక మరగుజ్జు యొక్క బట్టలను కుడుతుంది. రాణి ఆమెను చూసి పల్లెటూరి దానిలా గొంతు మార్చి పిలిచింది. నా రిబ్బన్లను, లేస్ను, గుండెలను కొనండి. నీకు సరిపడే వస్తువులన్నీ ఉన్నాయి. తనకు కావలసిన వస్తువులన్నీ కొనుక్కోవచ్చని స్నో వైట్ మరగుజ్జుల హెచ్చరికను మరిచిపోయింది. వెళ్లి తలుపు తీసింది. నీ జాకెట్ నాడాలు లూజ్ అయిపోయాయి చిన్నారి, ఆ రాణి అలా చెప్పింది. నన్ను వాటిని కట్టనివ్వు అలా చెప్పి ఆ రాణి ఆ నాడాలను చాలా టైట్గా కట్టింది. దాంతో ఆ అమ్మాయికి గాలాడలేదు. అలా ఆమె కింద చనిపోయినట్లుగా పడిపోయింది. గట్టిగా నవ్వుతూ ఆ కపటరాణి ఆమె చనిపోయిందనుకుని అక్కడి నుంచి తిరిగి రాజమందిరానికి వెళ్ళిపోయింది. మరగుజ్జులు రాత్రికి తిరిగి ఇంటికి వచ్చి చూడగా స్నో వైట్ తలుపు దగ్గరే పడిపోయింది. ఆమెను లేపి కూర్చోబెట్టగా వాళ్లకంతా అర్థమైంది. వారు కత్తితో ఆ అమ్మాయి జాకెట్ నాడాలను కోసేశారు. దాంతో ఆమెకు ఊపిరాడి శ్వాస పీల్చుకుంది. ఆ
ఆ తరువాత జరిగిందంతా ఆమె వారికి చెప్పింది. మరగుజ్జులకు వచ్చింది మహారాణి అని అర్థమైంది. ఆమె స్నో వైట్ ని ఇంకా చంపాలనుకుంటుందని తెలిసి స్నో వైట్ తో ఇలా చెప్పారు. మళ్ళీ ఎవరు వచ్చినా తలుపు తెరవద్దు. స్నో వైట్ తలుపు తీయనని వాళ్ళకి మాటిచ్చింది. ఆ రోజు మళ్లీ రాణి అద్దం వద్దకు వెళ్ళి, అద్దమా అద్దమా మాయ అద్దమా, అందరికంటే అందమైన వారెవరు? మీరు అందమైన వారు కాని స్నో వైట్ మీకంటే అందమైనది అనేది నిజం. దానితో రాణి కోపంతో రాజమందిరపు రహస్య భూగర్భ గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె ఒక విషపూరితమైన యాపిల్ని చేసింది. ఒకవైపు ఎరుపు రంగు, మరొక వైపు ఆకుపచ్చగా. ఆకుపచ్చనిది విషం లేని తినగలిగే భాగం. రెడ్ సైడ్ తిన్నట్టయితే ఒక్క సెకండ్లో చనిపోతారు. ఈసారి ఎలాగైనా స్నో వైట్ని చంపాలనుకుంది. మళ్ళీ తన వేషం పండ్లమ్ముకునే పళ్ళ మహిళగా బుట్ట నిండా పళ్ళను పెట్టుకుంది. అన్నిటికంటే పైన విషపూరితమైన రంగు యాపిల్ని పెట్టుకుంది. ఇక మరగుజ్జుల ఇంటికి వెళ్ళింది. ఆ సమయంలో బావిలోంచి నీళ్లు తోడుతోంది స్నో వైట్. అటుగా వస్తున్న రాణిని చూసింది. తను చాలా భయపడిపోయింది. వెంటనే లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టింది. కాని స్నో వైట్ కి బయట నుండి పల్లె మహిళ పిలవడం వినిపించింది. యాపిల్స్ యాపిల్స్, తీయని యాపిల్స్. ఒకసారి వాటిని రుచి చూడాలనిపించింది. అయితే తలుపు తెరవకుండా కిటికీ తలుపు తెరిస్తే భయం ఉండదని ఆలోచించి కిటికీ తలుపులు తెరిచి తొంగి చూసింది. ఏవి మీ యాపిల్స్ చూద్దాం అని అడిగింది. దీని రుచి చూడు చిన్నారి, ఇది అన్నిటికంటే బెస్ట్ అని రాణి చెప్పింది. విషం యాపిల్ చేతిలో పెట్టుకుని కాని స్నో వైట్ కొంత భయంతో సందేహించింది. ఇప్పుడు రాణి, దీన్ని తినడానికి భయపడకు. చూడు, నేను దీన్ని రెండు ముక్కలు చేస్తాను, ఒకటి నీకు ఒకటి నాకు. అయితే రాణి ఆకుపచ్చ ముక్కని తిని ఎరుపు భాగాన్ని స్నో వైట్ కిచ్చింది. స్నో వైట్ దాన్ని తినాలనే కోరికతో ముక్కని కొరికింది. అలా తను ఆ ముక్కని కొరకగానే ఆమె నేల మీద పడిపోయింది. ఆ రోజు రాత్రి రాణి ఆ అద్దాన్ని తుడిచి మళ్ళీ ఇలా అడిగింది. అద్దమా అద్దమా మాయ అద్దమా, అందరికంటే అందమైన వారెవరు? నీకంటే అందమైన వారు ఎవరూ లేరు, నీకెవరూ లేరు, మరొకరు పోటీ. మరగుజ్జులు ఇంటికి రాగానే స్నో వైట్ చనిపోయి పడుంది. వాళ్ళు చాలా బాధపడి అద్దపు శవపీటికను చేశారు. దాన్ని పువ్వుల మధ్యలో పెట్టి వారు రాత్రి పగలు చూసుకునేలా ఉంచారు. ఒకరోజు ఆ దారిలో ఒక యువరాజు తన సైనికులతో వెళుతుండగా అతనికి ఆ శవపీటిక కనిపించింది. అతడు గుర్రంపై నుంచి దిగి శవపీటికలో అమ్మాయిని చూశాడు. ఆమె గాఢ నిద్రలో ఉన్నట్లుగా అనిపించింది. ఆమె చాలా కాంతివంతంగాను, ఆమె పెదవులు ఎర్రగాను, ఆమె కేశాలు నల్లగాను కనిపించాయి. ఆమె అందానికి అతడు వశమైపోయాడు. యువరాజు ఆ మరుగుజ్జులను ఇలా అడిగాడు. దయచేసి నన్ను శవపేటికను నాతో తీసుకువెళ్ళనివ్వండి, నేను మీకు అత్యంత ధనాన్ని ఇస్తాను. మీరు ధనం కోసం కొండ గృహాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆమె మాకు ప్రపంచంలో ఉన్న బంగారం కంటే చాలా ఎక్కువ అని అన్నారు. కాని యువరాజు ఆమె ప్రేమలో పడ్డాడన్న విషయం తెలుసుకుని అతడిపై జాలిపడి ఆ శవపీటికను అతనికి బహుమతిగా ఇచ్చారు. యువరాజు వారి సైనికులకు జాగ్రత్తగా ఆ అద్దపు శవపీటికను పట్టుకోమని చెప్పాడు. కాని వారా పెట్టెను ఎత్తుతుండగా ఒకరు చెట్టు కొమ్మకు తట్టుకున్నారు. దాంతో స్నో వైట్ నోట్లోని యాపిల్ ముక్క బయటపడిపోయింది. వెంటనే ఆమె లేచి కూర్చుంది. అందరూ ఆశ్చర్యంతో తనని చూడసాగారు. యువరాజు ఆమెకు జరిగిందంతా చెప్పి తనని పెళ్లి చేసుకోమని అడిగాడు. అలాగే స్నో వైట్ కూడా అతన్ని ప్రేమించింది. పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంది. పెళ్లికి పెద్ద విందు ఏర్పాటు చేయబడింది. పెళ్లికి ఆ కపట రాణిని కూడా పిలువగా ఆమె వచ్చింది. అది చూసి కపటరాణి తిరిగి అద్దం వద్దకు వచ్చి మళ్ళీ ఇలా అడిగింది. అద్దమా అద్దమా మాయ అద్దమా, అందరికంటే అందమైన వారెవరు? మీరు అందమైన వారు కాని స్నో వైట్ ఇప్పుడు మీకంటే అందమైన మహారాణి. తన అందం ముందు
మీ అందం ఎందుకు పనికిరాదు. స్నోవైట్ ఖ్యాతి ఈ భూ ప్రపంచమంతా చాటింది. ఇది విన్న తర్వాత మహారాణి మాయ అద్దాన్ని నేలపై పగలగొట్టింది. ఆమెకు స్నోవైట్ మీద చాలా అసూయ కలిగింది. ఆమె గుండె పగిలి చనిపోయింది. కాని స్నోవైట్ ఆమె రాజు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. తెలివైన కుందేలి ఉపాయం. ఒక పెద్ద అరణ్యంలో చాలా జంతువులు నివసించేవి. ఏనుగులు, కోతులు, ఒంటెలు, తాబేళ్లు, కుందేళ్లు, పులి, నక్క మరియు అడవికి రాజైన సింహం కూడా అక్కడే నివసించేవాడు. కానీ ఆ రాజుకు చాలా వయసైంది. తన ఆహారం కోసం అతను వేటాడలేకపోయేవాడు. అందుకని ఒకరోజు అడవిలో ఉన్న జంతువులతో సమావేశం ఏర్పాటు చేశాడు. వాళ్లతో ఇలా అన్నాడు, చూడండి, నాకు ఇప్పుడు వయసైంది, నేను మిమ్మల్ని వేటాడలేను. అందుకని మీ అందరికీ ఒక్కో అంకే ఇస్తున్నాను. దాని ప్రకారం మీరు రోజూ నాకు ఆహారంగా రావాలి. నేను మిమ్మల్ని తింటాను. నన్ను మోసం చేయకండి, ఎందుకంటే నాకు ఇంకా శక్తి ఉంది, మీతో పోరాడగలను. ఇలా అన్న అనంతరం సింహం చాలా గట్టిగా గర్జించింది. ఆ గర్జనకు భయపడి జంతువులంతా తలూపాయి. అయితే సరే, మరుసటి రోజు అన్ని జంతువులకు అంకెలు వచ్చాయి. వారి వారి అంకెల ప్రకారం జంతువులన్నీ సింహం గుహకు వెళ్లసాగాయి. పాతు, తాబేలు, జింక, అడవి ఆవు వీటిని చంపి సింహం చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంది. ఒకరోజు కుందేల తల్లి వంతు వచ్చింది. తను తన కొడుకుతో ఇలా అంది, నాన్నా, ఇవాళ్ళ నా అంకె, నేను ఇవాళ్ళ చనిపోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండు, శాంతంగా ఉండు. తన కొడుకు చాలా తెలివైనవాడు. అతను ఇలా అన్నాడు, అమ్మా, నువ్వు కంగారు పడకు, నేను ఇవాళ నీ బదులుగా వెళ్తాను అంటూ కొనసాగించాడు. చూడమ్మా, నేను ఒక చిన్న కుందేలును, అది నాకు చాలా చిన్న పని. నువ్వు చూస్తూ ఉండు, ఆ సింహపు అలవాటును ఎలా మారుస్తానో. తల్లి కుందేలు ఇలా అంది, సరే నాయనా, కానీ జాగ్రత్త, అతను అడవికి రాజు. సరే అంటూ కుందేలు బయలుదేరింది. వెళ్లేదారిలో ఊ ఊ ఊ అనే శబ్దం చేస్తున్న కోతిని చూసి కుందేలు ఇలా అంది, కోతి కోతి హూప్, నువ్వెలానో కనబడట్లేదు హూప్. సింహాన్ని చూసి నువ్వెందుకిలా భయపడుతున్నావు? కోతి ఇలా అంది, అయితే ఏం చెయ్యాలి? కుందేలు ఇలా అంది, నన్ను చూడు, నేను చిన్న కుందేలును, ఇదంతా ఒక నాటకం. నువ్వు చూస్తూ ఉండు, ఆ సింహం చెడు అలవాటును ఎలా మారుస్తానో. కోతి ఇలా అంది, అవునా, నీ దగ్గర ఏమైనా ఉపాయం ఉందా? నేను నీకు సహాయం చెయ్యనా? కుందేలు ఇలా అంది, వద్దు, నాకు నీ సహాయం వద్దు. కాని మధ్యాహ్నం సరస్సు దగ్గరికి వచ్చే, మళ్లీ చూడు నేనేం చేస్తాను. కుందేలు అక్కడ్నుంచి ముందుకు సాగింది. వెళ్లేదారిలో ఏనుగును చూసింది. చూసి, ఏనుగా, ఓ ఏనుగా, నువ్వు ఇంత భారీగా ఉన్నావు, కాని సింహాన్ని చూడగానే ఎందుకంత భయపడుతున్నావు? ఏనుగు బదిలిస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కాని నేనేం చేయగలను? అందుకు కుందేలు, చూడు, నేను ఎంత చిన్న కుందేలును, ఇదంతా ఒక నాటకం. చూస్తూ ఉండు, నేను ఆ సింహపు చెడు అలవాటును ఎలా మారుస్తాను. ఓ అవునా, నీ దగ్గర ఏదో ఉపాయమున్నట్లుందే, నేను నీకు సహాయం చేయనా? కుందేలు ఇలా అంది, వద్దు వద్దు, నీ సహాయం వద్దు, కాని మధ్యాహ్నం సరస్సు దగ్గరకు వచ్చే, నేనేం చేస్తానో చూడు అంటూ ముందుకు సాగింది. అలా కుందేలు ఒక పులిని చూసి, ఓ ప్రియమైన పులిగారు, మీరు చాలా పెద్దగా గాండ్రిస్తారు, సింహాన్ని చూడగానే వణికిపోతారు. అందుకు పులి, అవును నిజమే,
కుందేలు ఇలా అంది, నన్ను చూడండి, నేను ఎంత చిన్న కుందేలును. ఇదంతా ఒక నాటకం, చూస్తూ ఉండండి, నేను ఆ సింహపు చెడు అలవాటును ఎలా మారుస్తాను. అందుకు పులి, అవునా, నీ దగ్గర ఉపాయం ఉందా, నేను సహాయం చెయ్యనా? వద్దు, నీ సహాయం నాకొద్దు, మధ్యాహ్నం సరస్సు వద్దకు రా, నేనేం చేస్తానో చూడు అంది కుందేలు. తర్వాత కుందేలు ఒక నక్కను కలిసింది. నక్కా నక్కా, నువ్వు చాలా క్రూరమైన వాడివి, సింహాన్ని చూడగానే ఇంధనం లేని బండిలా అయిపోతావు, కాని నన్ను చూడు, నేను ఎంత చిన్న కుందేలునో, ఇదంతా ఒక నాటకం, చూస్తూ ఉండు, నేను ఆ సింహపు చెడు అలవాటును ఎలా మారుస్తాను. ఓ షబాష్, నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, మంచిది, నీకు నా సహాయం కావాలా? కుందేలు ఇలా అంది, వద్దు, నీ సహాయం నాకొద్దు, మధ్యాహ్నం సరస్సు దగ్గరకు వచ్చే, నేనేం చేస్తానో చూడు. చివరికి కుందేలు సింహం గుహను చేరుకొని ఇలా అంది, ఓ మహారాజా, ఇవాళ నేను మా అమ్మ బదులుగా వచ్చాను, కాస్త ఆలస్యమైంది, ఎందుకో తెలుసా, మన అడవిలో ఇంకో రాజు ప్రవేశించాడు, అతనే నన్ను అడ్డుకుని రోజూ ఒక జంతువుని తనకు అర్పించాల్సిందిగా కోరాడు. ఇది విన్న సింహం, అవునా, నేను మీ రాజుని, ఎవరో వచ్చి మీ రాజంటే ఎలా, రా, అతనెవరో నాకు చూపించు, నేను అతని అంతు చూస్తాను. సింహం మరియు కుందేలు సరస్సు దగ్గరకు చేరుకున్నారు. మిగిలిన జంతువులు చెట్ల వెనుక దాక్కున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తూ కుందేలు ఇలా అంది, అయ్యా, మీకు భయపడి అతను దాక్కున్నాడు, చూడండి చూడండి, చూడు చూడు, కింద చూడండి. సింహం తొంగి చూసింది, తొంగి చూస్తూ ఇలా అంది, తను అచ్చం నాలాగే ఉన్నాడే. సింహం గట్టిగా గర్జించింది. సరస్సులో ఉండే సింహం కూడా అలాగే గట్టిగా గర్జించింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సింహం చాలా కోపంతో సరస్సులోకి దూకింది. కాని అక్కడ ఎవరూ లేరు. సింహం నోటిలో ముక్కులో నీళ్లు చేరుకున్నాయి. సింహం కుందేలును అరవసాగింది, కాపాడు కాపాడు. కుందేలు అంది, నేను నిన్నెందుకు రక్షించాలి, నువ్వు మమ్మల్ని చంపుతావు, అందుకే నువ్వు చచ్చిపో. ఇది చూసి అన్ని జంతువులు బయటకు వచ్చాయి. కుందేలు అన్ని జంతువులకు చెప్పింది, నేనొక చిన్న కుందేలును, ఇదొక నాటకం, చూసారా, నేను సింహపు చెడు అలవాటును ఎలా మార్చానో. ద గోల్డెన్ లైన్. ఒకనొకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతడికి ముగ్గురు కొడుకులున్నారు. పెద్ద కొడుకు పరదేశానికి వెళ్లి పనిచేయాలనుకున్నాడు. వ్యాపారి తన కొడుకుని, ఇక్కడ మనకు సరిపడేంత పనుండగా పరదేశానికి ఎందుకెళ్లడం అని అడిగాడు. కాని కొడుకు ఒప్పుకోలేదు. అతడు పడవ ప్రయాణం కోసం అంతా సర్దుబాటు చేసుకుని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కొన్ని రోజుల తర్వాత ఒక ఓడరేవు దగ్గర ఒక ఫలకం కనిపించింది. దానిమీద, ఎవరైతే రాజకుమారిని వెనక్కి వెతికి తెస్తారో వారికి అర్ధరాజ్యం బహుమతిగా ఇవ్వబడను అని రాసింది. అతడికి ప్రయత్నించాలనిపించింది. వెంటనే రాజు వద్దకు వెళ్ళాడు. 8 రోజుల్లో నువ్వు రాజకుమారిని కనుక్కోలేకపోతే నీకు మరణదండన విధిస్తాను అని హెచ్చరించాడు. అయినా ఒప్పందానికి ఒప్పుకొని రాజకుమారిని వెతకడానికి బయలుదేరాడు. అన్ని ప్రదేశాలు వెతికాడు. కానీ ప్రతిసారి అతను విఫలమయ్యాడు. రాజకుమారి ఎక్కడా కనపడలేదు. 8 రోజుల తర్వాత అతడికి మరణదండన విధించారు. తర్వాత వ్యాపారి 2వ కొడుకు కూడా విదేశాలకు బయలుదేరాడు. అతను కూడా తన అన్నలాగానే ఇతడికి కూడా మరణదండన విధించబడింది. చాలా రోజుల వరకు 2 కొడుకులు తిరిగి రానందుకు బాధపడి 3వ కొడుకు కూడా విదేశాలకు ప్రయాణమయ్యాడు. 2 రోజుల తర్వాత తన పడవ కూడా ఓడరేవు దగ్గర ఆగింది. ఇతనికి కూడా ఆ ఫలకంపై ఉన్నది కనిపించింది. బహుశా తన అన్నలు దీన్ని చదివి ప్రయత్నించుంటారని భావించాడు. అతడు కూడా ప్రయత్నానికి సిద్ధపడ్డాడు. కానీ చిన్నవాడు చాలా తెలివైనవాడు, చురుకైనవాడు కూడా. అతడు రాజు షరతును ఒప్పుకున్నాడు. అతడు అక్కడే రాజధానిలో ఉండి రాజుగారి తోటమాలితో స్నేహం చేశాడు. తోటమాలి తన తల్లితో ఉండేవాడు. ఆమె వ్యాపారి కొడుకు కదంతా విని అతడితో,
నువ్వు డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమైతే నేను ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను అని అన్నది. అతని చెవిలో ఒక బంగారపు సింహపు బొమ్మని తెమ్మని అతనికి చెప్పింది. అంతేకాకుండా దానికి చిన్న చిన్న రెండు రంధ్రాలు ఉండేలా తెమ్మంది. బొమ్మ లోపల కూర్చుని వీణ వాయించమని చెప్పింది. అందరూ దీన్ని మాయాసింహం అని అనుకుంటారు. చిన్న కొడుకు ఆమె చెప్పిన విధంగానే చేశాడు. అప్పుడు ఆమె రాజు దగ్గరకు ఆ సింహాన్ని తీసుకెళ్ళింది. రాజు ఆ సంగీతాన్ని వినిపించే సింహాన్ని చూసి సంతోషిస్తాడు. రాజు ఆ సింహాన్ని రాజమందిరంలో ఉంచమని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆమె, లేదు లేదు, నేను ఉంచలేను, నా యజమాని నన్ను కోప్పడతాడని చెప్పింది. మీకు చూపించాలని తెచ్చాను అని చెప్పింది. రాజు ఆమెని వేడుకున్నాడు. అప్పుడామె, మీరు అంతగా అడుగుతున్నారు కనుక ఒక్క రాత్రి మాత్రమే ఉంచుతాను, నేను రేపొచ్చి మళ్లీ దీన్ని తీసుకెళ్తానని చెప్పింది. రాజు దానికి ఒప్పుకున్నాడు. రాజు దాన్ని గర్వంతో అంతఃపురానికి తీసుకెళ్లాడు. లోపలున్న చిన్న కొడుక్కి రంధ్రంలోనుంచి అంతా కనిపిస్తుంది, వినిపిస్తుంది. రాజు నేల మీద ఉన్న కార్పెట్ని నెమ్మదిగా తీశాడు. దాని కింద ఒక గది ఉంది. రాజు ఆ గదికి పైన తలుపు కూడా ఉంది. రాజు తలుపు తీసి లోపలికెళ్లాడు. లోపల పెద్ద రాజమందిరం ఉంది. ఆడుకుంటూ అందులో 12 మంది ఒకేలా ఉన్న అమ్మాయిలున్నారు. ఆ అమ్మాయిలకి రాజు ఆ సింహం గురించిన విశిష్టతని, అందులో నుండి వచ్చే సంగీతాన్ని గురించి వివరించాడు. అందులో నుంచి ఒక అమ్మాయి రాజుగారితో ఇలా అంటుంది, రాజా దీన్ని మళ్ళీ మీరు వెనక్కి తీసుకెళ్ళకండి అని అంటుంది. రాజు కాదన్నాడు, ఇది ఒక రాత్రికి మాత్రమే ఉంటుంది, రేపు మళ్ళీ దీన్ని యజమానికి ఇచ్చేయాలి అని అంటాడు. ఇక ఆ అమ్మాయిలు ఆ సింహం దగ్గరే ఆడుకుంటూ సంగీతం వింటూ ఆడుకునేవారు. లోపల నుంచి అతడు వీణ వాయిస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతడు వీణ ఆపేశాడు. అందరూ సింహం దగ్గరికి చేరుకున్నారు. యువరాణి అని ఒక పిలుపు వినిపిస్తుంది. ఏంటి అని ఒక తీయని గొంతు పలికింది. అప్పుడు అతడు యువరాణిని అందరిలోనూ గుర్తించాడు. ఆమె తలలో ఒక గులాబీ ఉంది, బొగ్గున ఒక పుట్టుమచ్చుంది. తెల్లారి ఒప్పందం ప్రకారం ఆ సింహాన్ని ఆమెకు తిరిగిచ్చేశాడు. 3వ రోజు చిన్న కొడుకు రాజు దర్బారుకు వెళ్లాడు. అతడి సంతోషం అతని ముఖంలో కనిపిస్తోంది. అతడు రాజుతో, మహారాజా, నేను యువరాణిని కనుక్కున్నాను అంటాడు. రాజు, ఇదెలా సాధ్యమైంది అని ఆశ్చర్యపోతాడు. మీ రాజమందిరంలో ఒక అందమైన కార్పెట్ ఉంది, దాని కింద భూగర్భ గది ఉంది, దానికి తలుపు కూడా ఉంది. అక్కడికి వెళ్లారు, అక్కడ 12 మంది ఒకేలా ఉండే అమ్మాయిలున్నారు. అందులో ఒకరు యువరాణి. గులాబీ మరియు పుట్టుమచ్చ ఆధారంగా యువరాణిని తేలికగా కనుక్కొనగలిగాను అని చెప్తాడు. ఆ వ్యాపారి తన చిన్న కొడుకును చూసి గర్వపడ్డాడు. ఒప్పందం ప్రకారం రాజు అర్ధరాజ్యాన్ని అతనికి బహుకరించాడు. రంపల్ స్టిల్ స్కిన్. ఒకప్పుడు ఒక పిండిగిర్నివాడుండేవాడు. అతడు చాలా పేదవాడు. కాని అతనికి ఒక అందమైన కూతురుండేది. అతడికి తన కూతురంటే చాలా ప్రాణం. తనకి తన కూతురు మహారాణి అవ్వాలని కోరికుండేది. ఒకరోజు రాజా దారిలో వెళ్తున్నాడు. రాజా తన కూతుర్ని కొలను దగ్గర బట్టలు ఉతుకుతుండగా చూశాడు. హో, ఆమె ఎంత అందంగా ఉంది. రాజా ఆమెను చూసి అనుకున్నాడు. ఆమె దగ్గరకొచ్చి గట్టిగా, నీ పేరేంటి? ఆ అమ్మాయి తన పేరు చెప్పేలోపు తన తండ్రిలా సమాధానమిచ్చాడు. తరుడా కూతురు, తరేడా కూతురు, ఈమెలాంటి అద్దెకత్తెరు మీరు చూసి ఉండరు. రాజు వారిద్దరిని ఆసక్తిగా చూశాడు. తన అందమైన బూడిద రంగు గుర్రంపైనుంచి, నిజమే, ఆమె చాలా అందమైన ముఖం కలది అని అన్నాడు. ఇది విని ఆమె తండ్రికి గర్వంగా అనిపించింది. అతడలా అన్నాడు. నీ ఉద్దేశం ఏంటి మిల్లర్? రాజు అడిగాడు ఆతృతగా. అది 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 మహారాజా, అది 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 మహారాజా, అది చూడడానికి ఆమె గురించి గొప్పగా చెప్పాలనుకుని తికమక పడుతూ ఆలోచించాడు. రాజు అలానే చూస్తున్నాడు. అతడు రాజు కళ్ళల్లోకి చూస్తూ అటూ ఇటూ చూశాడు. ఆ పక్కన కొన్ని కోళ్ళు గింజల కోసం వెతుక్కుంటున్నాయి. నా కూతురు పచ్చగడ్డిని బంగారంలా వడకగలదు అని రాజుకి గట్టిగా నమ్మకంగా చెప్పాడు. కాని నాన్న, ఆమె కూతురు తండ్రి అబద్ధపు మాటలకు బెదిరిపోయింది.
అయితే నిజంగానే చాలా అరుదైన అమ్మాయి. అలా అని రాజు నవ్వాడు. ఒకవేళ నీ చేతులు నిజంగానే గడ్డిని బంగారంలా మార్చగలిగితే నీ నివాసం నా రాజమందిరంలో ఉంటుంది. నాతో రా, నిజమా లేదా నిర్ధారిస్తాను. ఇక అమ్మాయికి వేరే దారి లేక రాజు మాటని ఒప్పుకోక తప్పలేదు. ఇద్దరూ కలిసి కోటకి వెళ్లారు. కోటకి వెళ్లిన తర్వాత రాజు ఆమెను ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గదంతా గడ్డితో నింపుంది. గది మధ్యలో ఒక రాట్నం కూడా ఉంది. అప్పుడు రాజు, రేపు తెల్లవారేలోపు ఈ ఎండుగడ్డిని బంగారంలా వడుకు. కాని నువ్వు అలా చేయకపోతే మీ నాన్న నాతో అబద్ధం చెప్పినట్లయితే మీ ఇద్దరూ చనిపోతారు. అప్పుడు ఆ అమ్మాయికి తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. ఆమె భయంతో ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడక్కడికొక పొట్టివాడు తన ముందుకొచ్చి నిల్చున్నాడు. ఏంటి విషయం అని అడిగాడు. నాకు చాలా బాధగా ఉంది, ఏడుస్తూ చెప్పింది. రాజు నన్ని కట్టినంత ప్రొద్దున్న కల్లా బంగారంలా మార్చమని ఆజ్ఞాపించాడు. కాని నాకు తెలీదు దీన్ని ఎలా వడకాలో. నేను ఈ పని చేస్తే నాకేమిస్తావు? ఆ పొట్టివాడిలా అడిగాడు. నా మెడలోని లాకెట్ ఇస్తాను అనంది. వెంటనే ఆ పొట్టివాడు లాకెట్ తీసుకుని అక్కడే రాట్నం వద్ద కూర్చొని ఎండుగడ్డి పరకల్ని బంగారు నూలు ఉండలుగా తయారు చేశాడు. ప్రొద్దున్నే సూర్యోదయం కాగానే రాజొచ్చి తలుపు తీశాడు. లోపలంతా తన చుట్టూ బంగారాన్ని చూసి చాలా ఆనందించాడు. కాని తన భాండాగారం నిండకపోవడంతో సైనికులకి జీతాభత్యం ఇవ్వటానికి ఇంకా బంగారం కావాలి కనుక ఆ రాజు మిల్లర్ కూతుర్ని ఇంకొంచెం పెద్ద గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడున్న గడ్డినంతా తెల్లవారే వరకు బంగారలా మార్చమని చెప్పి వెళ్లిపోయాడు. ఆ రాత్రి మళ్లీ ఆమె ఏడవడం మొదలుపెట్టింది. ఆ పని చాలా కష్టమని తనకి తెలుసు. కాని మళ్లీ ఆ పొట్టివాడు కనిపించాడు. కనపడిలా అన్నాడు. నేను ఈ గడ్డినంతా బంగారంలా వడికితే నువ్వు నాకేమిస్తావు? నా నడు మీదన్న బెల్ట్నిస్తాను అని ఆమె అన్నది. ఆ పొట్టివాడ బెల్ట్ని తీసుకుని రాట్నంతో ఆ గడ్డినంతా బంగారంలా మార్చి బంగారపు దారాన్ని ఉండలుండలుగా వదికి ఆ గదినంతా నింపేశాడు. గడ్డి ఎక్కడా కూడా మిగల్లేదు. రాజుది చూసి చాలా సంతోషపడ్డాడు. తన కోశాగారంలో కొంచెమే బంగారం ఉందని తెలిసి రాజు తన రాజ్యాన్ని పరిపాలించడానికి అతని అతిపెద్ద గది నిండా గడ్డితో నింపి ఆమెను అందులోకి పంపాడు. ఒకవేళ నువ్వు ఈ రాత్రి బంగారాన్ని వడికితే తనన్నాడు, నిన్ను నా రాణిగా చేసుకుంటాను. మళ్ళీ జీవితంలో నీకి వడికే బాధ ఉండనే ఉండదు. అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ పొట్టివాడొచ్చి ఇలా అడిగాడు. నేను మళ్ళీ గడ్డిని వడికితే నాకేమిస్తావు? నీకివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని చెప్పింది. అయితే నువ్వు నాకు మాటివ్వు, నువ్వు రాణివైన తర్వాత నీకు పుట్టిన మొదటి బిడ్డను నాకిస్తానని అని అన్నాడు. ఆలోపు చాలా విషయాలు జరుగుతాయిలే అని ఆ అమ్మాయి అనుకుంది. అతనికి మాటిచ్చింది ఏమడిగినా ఇస్తానని. ప్రొద్దున్నే రాజొచ్చి చూసేసరికి గదంతా బంగారం కనిపించింది. ఓ అందమైన అమ్మాయి, నువ్వు నా కోసం 3 రాత్రులు చాలా బంగారాన్ని వడికావు. నాకిది 3 యుగాలైనా నేను వడకలేను. నీ కళ నీ అందానికి సరిగ్గా సరిపోయింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయి ముందుగానే రాజును ప్రేమించింది కనుక వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఆమె ఒక బాబుకి జన్మనిచ్చింది. ఆమె పొట్టివానికి మాటిచ్చిన విషయం మర్చిపోయింది. కాని ఒకరోజు అతడు తిరిగొచ్చి ఇలా అన్నాడు. నాకిచ్చిన మాట ప్రకారం నీ బాబుని నాకివ్వు. కాని రాణి బెదిరిపోయింది. తన దగ్గరున్న బంగారమంతా తీసుకోమని వేడుకుంది. కాని అతను వినలేదు. ఇలా అన్నాడు. బాబు నీ దగ్గర లేనందువల్ల చాలా బాధపడుతున్నావు, కనుక అతన్ని కాపాడుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తాను. నేను నీకు 3 రోజుల గడువు ఇస్తాను. ఈలోగా నా పేరును గుర్తించి చెప్పు. అలా చెప్పగలిగితే నీ బాబు నీ దగ్గరే ఉంటాడు. ఆ రాణికి రాత్రంతా నిద్ర పట్టలేదు. తనకు తెలిసిన అన్ని పేర్లు గుర్తు తెచ్చుకుంది. ఆ తెల్లారి అతడు తిరిగొచ్చాడు. ఆమె నిక్లెస్, టిమిటీ, హెయిర్ వాల్డ్,
అనేక పేర్లతో అతన్ని పిలిచింది. కాని ప్రతిసారి ఇలా చెప్పాడు, కాదు, అది నా పేరు కాదు. ఆ మరుసటి రోజు రాజు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలన్నిటినీ చదివింది. సహజంగా లేని పేర్లని గుర్తుకు తెచ్చుకుంది. తను చెప్పింది, నీ పేరు నిమ్రాడ్ ఆర్ నోహర్ ఆర్ మార్మిడ్యూక్. కాని అతను ప్రతిదానికి నెమ్మదిగా, నా పేరు అది కాదు. మూడవ రోజు వారి సైనికులని రాజ్యమంతా పంపించింది, ప్రజలు వారి వారి పిల్లలను ఏ పేర్లతో పిలుస్తారో తెలుసుకురమ్మని. చివరికి ఒక సైనికుడు వెనక్కి తిరిగొచ్చి ఇలా చెప్పాడు, మహారాణి, నాకు ఏ కొత్త పేర్లు దొరకలేదు. కానీ ఎత్తైన కొండపైన ఎక్కడా నక్కలు కుందేళ్లు కూడా వెళ్ళలేని ప్రదేశంలో అక్కడ ఒక పొట్టివాడు డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ మంట చుట్టూ తిరగడం నేను చూశాను. ఆ నా పేరు ఎవరికి తెలియదు, ఆ నా పేరు ఎవరికి తెలియదు, అదే రెంపెల్ స్టిల్ స్కిన్, రెంపెల్ స్టిల్ స్కిన్, రెంపెల్ స్టిల్ స్కిన్, అదే నా పేరు. ఇది విన్న మహారాణికి చాలా ఆనందం కలిగింది. ఆ రోజు మళ్ళీ ఆ పొట్టి మనిషి వచ్చాడు. ఆమె ముందు ఇలా అన్నది, నీ పేరు రోజర్? కాదు. అయితే నీ పేరు రాబర్ట్? కాదు. అయితే తప్పకుండా రంపల్స్టిల్ స్కిన్. అవునది దయ్యం, అవునది దయ్యం. అలా బిగ్గరగా నవ్వుకుంటూ వెనక్కి అడుగులు వేసి రెండుగా విడిపోయాడు.